ఈ ఉపన్యాసం దయచేసి వెళ్తున్నా. భాస్కర్ రావు గారిని ఒకసారి వచ్చి వృద్ధాశ్రమంలోని పెద్దలందరి తరఫున పూర్వభావంతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ పివి నారాయణరావు గారిని గురుగారి ప్రణామం. శ్రీ హనుమంతరావు గారు, అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషు కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ నీలకంఠాయ నమః శివాయ. శ్రీ నీలకంఠాయ నమః శివాయ. శ్రీ నీలకంఠాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబా మహిమైన ఈ సభా సదస్సు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆత్మీయులు సహృదయులు విజ్ఞులు అయినటువంటి శివస్వరూపమైన ఈ సభకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఇక్కడ నీలకంఠేశ్వర శతకం గురించి మాట్లాడాలి అనే సంకల్పం కలగడానికి కారణం రాజమండ్రిలో అనేక మంది ఆత్మీయులు నా పట్ల చూపిస్తున్న వాత్సల్యం. కొన్ని చోట్ల వాళ్ళు ఏది అడిగితే అది చెప్పడమే అలవాటు, కొన్ని చోట్ల ఇది చెప్తానని ముచ్చటపడి చెప్పుకునే అలవాటు. అలాంటి చోట్ల రాజమండ్రి ప్రథమము ప్రధానం. కారణం ఏంటంటే అలాంటి సహృదయం వాత్సల్యం వారికి నాపై ఉన్నది గనక. పైగా ఇక్కడ ఉన్న అనేక మంది నా ప్రవచనాలు చాలా కాలం నుంచి వింటూ ఉన్నారు. సాధారణంగా ఇతరులు చెప్పిన పద్యములు శ్లోకములు మధ్య మధ్యలో ఉటంకించడం జరుగుతుంది, ఎవరు రాశారనేది వెంటనే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రాసుకున్నటువంటి ఏ శ్లోకాలు పద్యాలు ఉన్నాయో
అవి మధ్య సందర్భాల్లో చెప్పినా నేను రాశానన్న మాట మాత్రం ఎప్పుడు సభలో రాలేదు. అది ప్రయత్నపూర్వకంగా ఈ మాట రాకూడదు నియంత్రించింది కాదు, ఇది నేను రాశాను అని ఏనాడు సభలో చెప్పడం జరగలేదు. అలాగే శివపదం పాటలు కానీ రామచంద్ర ప్రభు పద్యాలు కానీ నీలకంఠేశ్వర పద్యాలు కానీ అనేక మాటలు సభల్లో ఆయా సందర్భానుగుణంగా ప్రస్తావించారు. ఇది నేను రాసిందన్న మాట రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు తెలియదు, నేను నా మాట అన్ను అని మళ్ళీ నేను చెప్పుకోవడం కూడా తప్పే. అయితే ఈ సందర్భంలో గుర్తొస్తుంది, ప్రవచనాలు చెప్తూ కొంచెం భగవంతుడి దైవాలు అటు ఇటు వ్యాప్తి చెందుతున్న కాలంలో మా నాన్నగారి దగ్గరకు ఒకరు వెళ్ళి అన్నారట, మీ అబ్బాయి ప్రవచనాలు బాగా చేస్తున్నాడండి అని. నేను చేస్తున్నాను అనుకోనంత వరకు బాగానే చేస్తాడని చెప్పారు మా నాన్నగారు. ఆ మాట తర్వాత అందింది. అంటే ఈ చెప్తున్నప్పుడే సంస్కారపరంగానే నేను అనే మాట రాకుండానే ఇంతకాలం జరిగింది. మరి నేను రాసేను అని చెప్పాలంటే దానికి మామూలు ప్రవచనాలు కాదు, విడిగా ఏదో ప్రవచనం పెట్టుకోవాల్సిందే. అందుకే ఇలా పెట్టుకునడం జరిగింది. మరొక చిన్న సాహసం దీని వెనకాల ఉన్నది ఏంటంటే, రామచంద్ర ప్రభులో ఏం చెప్పామనేది ఆవిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఒక ఆత్మీయులు. చిప్పలపాలెంలో నా చేత ప్రవచనం పెట్టించారు, వారి వల్ల అక్కడ చెప్పుకున్నాం, అదొక రికార్డు ఉన్నది. కానీ చాలామంది నీలకంఠేశ్వర శతకం గురించి మీరు చెప్పింది రికార్డు కావాలని మొత్తం దేశ విదేశాల్లో ఉన్న ఆత్మీయులు కొందరు అడిగితే వాళ్ళ కోసం చెప్పు రికార్డు చేయడానికి ఒక వేదిక ఉండాలి అని అనుకుంటే నాదైన ఒక వేదిక అంటే రాజమండ్రి అనిపించి ఇక్కడ ఈరోజు ఈ ప్రస్తావన చేయడం జరిగింది. ఇది ప్రధాన ఉద్దేశం. రెండు, ఇక్కడ శివస్వరూపంగా ఈ సభను భావిస్తూ శివునికి చెప్పుకున్న కీర్తనలు మళ్ళీ శివునికి వినిపించుకోవడం అనే ప్రయత్నం, హృదయావిష్కారం. అయితే ఇక్కడ నిష్కపటంగా నిరహంకారంగా స్వామికి చెప్పుకునే పలుకులు మాత్రమే అమ్మ పలికించాలి. అయితే ఈ శ్లోకాలు పద్యాలు చెప్పేటప్పుడు అన్నిటికీ నేను వ్యాఖ్యానించడం లేదు, ఏవో కొన్ని ఎంపిక చేసుకోవడమే జరుగుతుంది. పైగా వ్యాఖ్యానం అంటే ఇది నేను దీన్ని ఇలా అనుకున్నాను అని ఒకటో రెండో చెప్పడం జరుగుతుంది, కానీ నేను అనుకున్న దానికంటే ఇంకెన్నెన్నో భావాలు అందులో ఉంటాయి. ఎందుకంటే భగవంతుడిని ధ్యానించి చెప్పే పదంలో ఆయన పలికిస్తాడు తప్ప మనం పలకం. మనం పలికే మాటలు అయితే మన హృదయాలు ఆవిష్కరించవచ్చు, ఆయన పలికించే మాటలు ఏముంటాయో మనకు తెలియదు. విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యమీమాంస అనే గ్రంథంలో మాట చెప్తారు, ఒక్కొక్కప్పుడు ఒక పద్యం శ్లోకం చెప్పిన తర్వాత దానిలో ఎన్ని భావాలు ఉంటాయనే విషయం రచించిన వాడికి కూడా తెలియదు. ఎందుకంటే వాక్కు దేవతారూపం, అది అతడి నుండి వస్తుంది కానీ అతడి వల్ల రాదు. అందుకే మన వల్ల రాదు, అది మన నుండి వస్తుంది, కేవలం మాధ్యమం మాత్రమే శబ్దానికి. అందుకే ఆ శబ్దంలో వచ్చిన భావాలు ఒక్కొక్కసారి మళ్ళీ ఆ కవి చదువుకుంటే ఓహో ఈ భావం ఇందులో ఉందా అనిపిస్తుంది, అప్పుడు ఆ కవి నేను రాసేనన్న అహంకారం పోతుంది. అది మన వల్ల పరమాత్మ చేయించుకున్నాడు అని ఒక విషయం తెలుస్తుంది. అయితే కవిత గురించి తనంత తాను వ్యాఖ్యానించుకోవడం ఒక విధంగా బాగుంటుంది, కవి నోటే కవిత్వం వినడం. రెండు, కవికి ఒక ఇరకాటం, అది ఎక్కడ ఏది చెప్తే సోత్కర్ష అనిపిస్తుందని భయం అడుగడుగునే ఉంటూ ఉంటుంది. కనుక ఇది నా నుండి పలికింది అని మాత్రమే భావన చేస్తూ చెప్పడానికి ప్రయత్నించేద్దాం నీలకంఠార్పణంగా. ఈ శతకం రాయడానికి ఒక కారణం చెప్పుకోవాలి. సాధారణంగా పద్యాలు ఎన్నో శ్లోకాలు ఎన్నో చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దయవల్ల చదవడం, కంఠోపాఠం చేయడం, వాటి భావాలు ఎలా దర్శించాలో వారి వ్యాఖ్యానికి చెప్పడం వల్ల అందులో ఉన్నటువంటి కావ్యధర్మాలతో పాటు ఉపాసన, వేదాంత దర్శనం ఎలా చేయాలి మహాత్ముల రచనల్లో అనేది మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన శిక్షణ. ఆయన నీలకంఠేశ్వర శతకం రాయాలి అని ఒకనొక సమయంలో ఒక రెండు పద్యాలు ఇవ్వ రాశారు తాను, నాకు తెలియదు అది. అయితే సరిగ్గా 9-10 తరగతులు నేను చదువుతున్న సమయంలో మా నాన్నగారు రాసిన కొన్ని కొత్త కొత్త ఛందస్సుతో కొన్ని సుబ్రహ్మణ్య స్వామి పద్యాలు చదివాక నాకు కొంచెం చాపల్యం మొదలైంది ఛందస్సులో పద్యాలు రాయాలి. అప్పుడు ప్రమాణి అని ఒక అరుదైన ఛందస్సులో శివునిపై కొన్ని పాటలు పద్యాలు రాసుకోవడం జరిగింది. అది మా నాన్నగారు ఒకసారి చూశారు, నేను టేబుల్ మీద పెట్టుకుంటే ఆయన ముందు కనబడమే భయం మాకు. ఆయన చూశారు, తర్వాత బాగా చదువుకో అన్నారు అంతే. ఇప్పుడు వ్యుత్పత్తి పెంచుకో అని దాని అర్థం. అయితే వారి శిక్షణలో అధ్యయనం చేసినటువంటి విద్యలు అవుతూ ఉంటే సరిగ్గా డిగ్రీలో ఉన్న సందర్భంలో శివుని ఉద్దేశించి సుమారు 1000 పాటలైనా రాయాలి అని ఒక సంకల్పం పెట్టుకున్నాం. దానికి కారణం హనుమాచార్య వారిపై నేను ఇంటర్లోనే ఒక ప్రవచనం చేయడం జరిగింది. అప్పటి నుంచి హనుమాచార్య వెంకటేశ్వరుడికి 1000 పాటలు రాశాడు, మా శివుడికి కూడా 1000 పాటలు ఆస్తి ఇవ్వాలి అని చాపండి. ఆ భావనతో రాయాలని ప్రయత్నిస్తూ పాటలు రాసుకుంటూ ఉన్నాం. అయితే మా నాన్నగారు నా చేత పద్యం రాయించాలనుకున్నారే, సరిగ్గా చదువు పూర్తయిపోయింది ఆ సమయంలో, అంటే 88-89 సమయంలో నీలకంఠేశ్వర అనే పేరుతో ఒక శతకం రాయు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఆ పేరు కారుణ్యాన్ని గుర్తు అన్నారు, గొప్ప మాట చెప్పారు. ఆయన రక్షణ
చాటేడ నీలకంఠంతో ఆయన సూచన ఇచ్చారు ఏ దృష్టితో చూడాలి అని. సరే రాస్తానన్న ఆయన ఆజ్ఞగా తీసుకుని. అయితే ఎప్పుడు రాయాలి అని కూర్చుని తోచి గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు అన్న శక్తి నాకు లేదు. పైగా పద్యాల్లో మాట్లాడేవారు, పద్యాల్లో అలవంగా చెప్పేవారు, ఇలాంటి విన్యాసాలు ఎప్పుడు చేయలేదు, చేయాలని అనుకోలేదు. ఆ సమయంలో ఇది రాయాలి అంటే ప్రతి పద్యంలో ఆ సంబోధనకు ఔచిత్యం ఉండాలి. అంతేగాని ఏదో పద్యం రాసేవారికి నీలకంఠేశ్వర అని తగిలించకుండా మొత్తం ఆ నీలకంఠ సంబంధమైన లీలతోనైనా రూపంతోనైనా తత్వంతోనైనా భావంతోనైనా దేనితోనైనా సంబంధం ఉండాలి. అలా ఉంటూ ఉంటూ నీలకంఠ వ్యాఖ్యానం కావాలి గ్రంథం. అలాగైతే నేను రాస్తాను, అలాంటి పద్యాలు వస్తే రాస్తాను అని. అందుకు ఈ పద్య శతకం రాయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే వ్రాసింది దిద్దడం అని కాదు, ఒక్కొక్క భావం వచ్చినప్పుడు రాయడమే. అలా సమకూర్చుకున్న తర్వాత 1998లో మాత్రం ఇందులో పద్యాలు విన్న వాళ్ళు కొందరు ఉన్నారు. అందులో తప్పులు దిద్దడానికి గాను నేను అప్పుడు చెన్నై నగరంలో సినిమా పాటలు రాస్తున్న రోజులవి. దేవళ్ళి చిన్న కృష్ణయ్య గారని అక్కడ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు ప్రొఫెసర్, మహానుభావులు, చాలా మహాత్ములు, శ్రీవిద్యోపాసకులు. అలాంటి సహృదయమూర్తిని పండితుల్లో చూడటం చాలా అరుదు. ఒకరో ఇద్దరో ఉంటారని సహృదయం మహాత్ములు విశ్వనాథ సత్యన గారికి అత్యంత సన్నిహితులు. వారు వారికి వినిపిద్దాం అనుకుంటే రానాయన అని ఇంటికి పిలిచారు. ఆయన కొన్ని గంటలు కూర్చుని చర్చ చేశాం. ఆయన పద్యాలన్నీ విని ఆస్వాదించడమే కాకుండా ఇందులో నేను ఏ అనుభూతులు పొందాను, అనుభూతులు ఆయన నుంచి వ్యాఖ్యాన రూపంలో వస్తుంటే ఆనందం కలిగింది. తర్వాత ఆయన పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని సవరించి ఇస్తానన్న వారు ఒక అభిప్రాయం కూడా ఇచ్చారు. అది దీనిలో ముద్రణయింది. చిన్న కృష్ణ గారికి ఎంత వాత్సల్యంగా చూపించారు. కేవలం తప్పులు దిద్దడానికే పండితులు చూపించారు, కానీ వాళ్ళ చేత కితాబులు పుచ్చుకోవడానికి ఇవ్వలేదు. అని వాళ్ళే ఇస్తూ అక్షతం రూపంలో ఇచ్చినవే దీని ముద్రణయ్యాయి. రెండవది ఆత్మీయులు పప్పు వేణుగోపాలరావు గారు, వారికి కూడా ఈ శతకం వినిపించడం జరిగింది. వాళ్ళందరూ మద్రాసులో ఉన్న సాహిత్యవేత్తలు. ఈ సమయంలో నాకు మరొక పరిచయం ఎవరంటే డాక్టర్ బాలమురళీకృష్ణ గారు. ఆయన ఒకసారి ప్రవచనానికి వచ్చారు అక్కడ చెన్నైలో. వచ్చిన తర్వాత ఈ నీలకంఠ శతకం గురించి పప్పు వేణుగోపాలరావు గారు పక్కన ఉంటే ఆయన చెప్పారు. అయితే నాకు వినిపిస్తారా అని అడిగారు. ఆయన ఆ మాట అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒకరోజు రాత్రి 9:30కి వెళ్ళాం ఆయన ఇంటికి. అందులో 2 పద్యాలు వినిపించగానే ఆయన మేడ మీదకి తీసుకెళ్ళి తలుపు వేసి తన ఫోన్ కూడా ఇంకోళ్ళకి ఇచ్చి ఫోన్ పిలవద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని గంటన్నర మొత్తం పద్యాలని విన్నారు. వీళ్ళ వల్లే ఈ పుస్తకం మొదట ముద్రణయింది. మొదటి ఆవిష్కరించింది కూడా 1998లో బాలమురళీకృష్ణ గారు ఆవిష్కరించి సభలో మాట్లాడారు. ఇప్పటికీ గుర్తు. తర్వాత మళ్ళీ ఈ పుస్తకం అప్పటికప్పుడే అక్కడ ఎంఎస్ మూర్తి గారు అని మల్లాది గారు ఒక ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, వాళ్ళు అప్పటికప్పుడు 200 పుస్తకాలు కొన్నారు ఆయన. నిజానికి అది ఈ కాపీలు కొద్ది రోజుల్లో అమ్ముడైపోయాయి. పత్రికలిత్వానికి ఇంత ఆదరణ అనిపించింది. దాని తర్వాత ఇక్కడ ఆవిష్కరించిన సందర్భం మీ అందరికీ తెలుసు, బహుశా 2 ఏళ్ల క్రితం అయింది ఇక్కడ ఆవిష్కరణ. కొన్ని నెలల్లో మొత్తం కాపీలు మళ్ళీ వెళ్ళిపోయాయి. పత్రికవిత్త ఎవరు చదువుతారనే రోజుల్లో ఇలాగ జరుగుతుంటే మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఒకసారి విజయవాడ ప్రవచనానికి వెళ్ళినప్పుడు సీఏ చదువుతున్న కుర్రవాడొకడు అలా నిలబడి తడుముకోకుండా మొత్తం రామచంద్ర ప్రభు 100 పద్యాలు చెప్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. తిరుపతిలో ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక మామూలు మహిళ వచ్చి నీలకంఠేశ్వర పద్యాలు చెప్పడం మొదలు పెట్టాక ఆ పరమేశ్వరుడు కారుణ్యానికి ఒకసారి నమస్కారం చేసుకున్నాం. అంటే ప్రాచుర్యం దీని పరమార్థం కాదు, పరమేశ్వరుడు స్వీకరించడమే పరమార్థం. కానీ 10 మంది నోట మన పాట పద్యం వినబడుతుంటే కలిగే ఆనందం ఒప్పుకోవలసిందే. అటు తర్వాత మళ్ళీ దీన్ని ముద్రణ చేయడం జరిగింది. ఇది దీని వెనకాల నేపథ్యం. కనుక నాన్నగారు ఆదేశించి పరమేశ్వరుడు రాయించుకున్న పద్యాలు. అయితే దీనిలో మరొక చిత్రం ఏంటంటే నా మొట్టమొదటి నుంచి మహాభక్తి కవుల్లో ఎవరి మీద అంటే విశ్వనాథ సత్యన గారు. నాకు బేతవల రామపురం గారు వైశ్వనాథీయులని పేరు పెట్టారు. వైశ్వనాథులని శైవుల్లాగా వైశ్వనాథులని పేరు పెట్టారు. అంత విశ్వనాథ సత్యన గారంటే ఉన్న ఆవేశం ఒకటి. ఆయన పద్యాలు బాగా చదివిన కనుకే పద్యం రాయడానికి భయం, అందుకే పద్యాలు రాయలేదు. నాన్నగారు రాయించుకున్నారు కనుక తప్ప నిజానికి పద్యం రాయడానికి భయమే. బాగా చదివితే రాయడానికి భయం అని మల్లంపల్లి శరభై శర్మ గారు చెప్పారు. ఆ మాట గుర్తొస్తున్నాను. మరి ఇది శివుడి కోసం కనుక రాయడం జరిగింది. ఇది ఇస్తూ శివుడిని తీసుకోమని బతిమాలడం, ఇది గొప్ప కవిత్వం కాదని నేను ఒప్పుకుంటున్నాను శివుడి దగ్గర ఒప్పుకోవడం అవస్థలను ఇందులో కనబడతాయి. కనుక ఇక్కడ కవిత్వము పాండిత్యము ఇత్యాదులు ఏవీ లేదు. ఇది కేవలం తుమ్మి పువ్వుల మాల లాంటిది అనే భావనతో చెప్పుకున్నది. ప్రారంభం నుంచి వస్తున్నటువంటి కొన్ని ప్రధానమైన కొన్ని మనం చెప్పుకుందాం. శ్రీమచ్ఛబ్దమహాభిమంథన కళాశీలుండనవు వేళ, శ్రీమచ్ఛబ్దమహాభిమంథన కళాశీలుండనవు వేళ, ఈశా మున్ముందెనే కాదు కట్టకడపం సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యంపు ఫలమ్ములన్నీయును నీ పాదాలపై నుంచెదని
సీమాశూన్య కృపా మహత్వ నిపుణ శ్రీ నీలకంఠేశ్వర. ఈ శతకం రాసేటప్పుడు సినిమా పాటలు రాసామండి. ఈ శతకంలో ఈ పద్యం దేవుళ్ళ చిన్నకృష్ణయ్య గారు చెప్తూ మీరు ఒట్టు పెట్టారు పరమేశ్వరుడి దగ్గర అన్నారు. అంతే, ఆ క్షణం తర్వాత నుంచి ఒక్క అక్షరం కూడా లోకం గురించి రాయడం జరగలేదు. అది చెప్పుకోవాల్సింది. ఈశ్వరుడు గురించే మరి శివుడు, మరి విష్ణువు గురించి రాశామంటే నాకు శివుడు విష్ణువు అమ్మవారు సనాతన ధర్మం అంతా శివస్వరూపమే. అందుకే రాసిన అక్షరం పలికే అక్షరం ఇంకా శివమయం కావాలి అనే భావన తీసుకోవడం జరిగింది. ఇందులో ఉన్న భావం ఏంటంటే, ప్రతివాడు కూడా ఏదైనా కవిత్వం రాసేటప్పుడు పద్యాలు రాసేటప్పుడు మొట్టమొదటి భగవంతుడి మీదే రాస్తాడు, ఏవేవో గిలుకుతాడు. తర్వాత కాస్త పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఇంకా అనేక రకాలైన వాంగ్మయాలు తీసుకొస్తూ ప్రజలు దృష్టి కీర్తి వీటి కోసం వెళతారు. ఇది లోకంలో జరిగేటువంటి ప్రక్రియ. కానీ స్వామి, నేను అలా కాదు, నేను చేస్తున్న పని ఏమిటి అంటే శ్రీమచ్ఛబ్ద మహాభిమంథన. శబ్దము ఒక సముద్రం అన్నారు. శబ్ద సముద్రం అంటే అపార వాంగ్మయం. వాంగ్మయం అంతా ఒక మహాసముద్రం. అయితే భగవంతుడి గురించి మాట్లాడేటప్పుడు ఆ శబ్దం ఏముంటుందంటే శ్రీమచ్ఛబ్దం. శ్రీమంత్ అంటే వేదమయం, వేదమయ శబ్ద బ్రహ్మం కనుక శ్రీమచ్ఛబ్ద మహాభిమంథన కళాశీలుండన వేళ అంటే వేదము వేదాధారిత వాంగ్మయము ఒక మహాసముద్రం. అయితే ఆ సముద్రాన్ని మథనం చేసి అందులోంచి ఒక రత్నాలో అమృతమో తీసి నీకు ఇవ్వాలి అని అనుకుంటాను నేను. కనుక పరమేశ్వరు గురించి వర్ణించాలంటే శాస్త్రములు మథనం చేయాలి, దాంట్లో తీసుకురావాలి. ఇలా నేను అనుకుంటా, శ్రీమచ్ఛబ్ద మహాభిమంతన కళాశీలుండను వేళ. అయితే రత్నాలు అమృతం రావాలి నేను అనుకుంటాను, కానీ మొట్టమొదటి విషయమే వచ్చింది. అయితే ఇందులోంచి మథనం చేసి నీకు ఇవ్వాలి అనుకున్నాను కనుక అదే నీకు ఇచ్చాను. పుచ్చుకున్నావు విషయం, నువ్వు పుచ్చుకున్నావు. ఆ తర్వాత అమృతము ఇవన్నీ వచ్చే మిగిలిన వాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు, లేదు ఇస్తూ ఉంటావు. కానీ దేవతలైతే మొట్టమొదటి వచ్చిన విషయం నీకు ఇచ్చారు, తర్వాతవన్నీ వాళ్ళు పంచుకున్నారు. కానీ నేను మొట్టమొదటి వచ్చిన విషయంతో మొదలుకొని చివరికి ఏదైనా అమృతం వస్తే అక్కడ వరకు అన్నీ నీ చేతుల్లోనే పెడతాను స్వామి అని మొట్టమొదటి చెప్పడం భావం. అందుకు శ్రీ మున్ముందేనే కాదు, కట్టగడపన్ సాధించున మన్మయ ప్రామాణ్యపు ఫలములన్నీయును నీ పాదాలపై నుంచెదన్ సీమాశూన్య కృపా మహత్వ నిపుణా. ఆ మాటలోనే తెలుస్తున్నది నీలకంఠకి వ్యాఖ్యానమేది. హద్దు లేనటువంటి కృపామహిమ కలవాడా శ్రీ నీలకంఠేశ్వర. అంతే, ఇది సంకల్పం మొదలు చెప్పడం. ఇందులోనే మళ్ళీ నీలకంఠ వృత్తాంతానికి సంబంధించిన అంశం ప్రస్తావనగా ఉన్నది. కొన్ని చోట్ల ధ్వనిప్రాయంగా ఉంటుంది, కొన్ని చోట్ల వాచ్యంగా ఉంటుందా. దాక్షిణ్యం ఒక రూపు కట్టి ఎదుటంతా నిలిచినట్లున్నది. విషాన్ని మింగేయడం అంటే సమర్థుడైతేనే మింగుతాడు కదా, అందుకే దాక్షిణ్యం అంటే సమర్థత. ఆ సమర్థంతో ఉన్నవాడు స్వామి. అసలు సమర్థతే ఒక రూపం ధరించితే అదే ఈశ్వరుడు. దాక్షిణ్యం ఒక రూపు కట్టి ఎదుటంతా నిలిచినట్లున్నది. ఎలా నిలబడ్డాడంటే ఒక జ్యోతిలా ఉన్నట్టు స్వామి. జ్యోతిస్వరూపుడు కదా. అక్షీణం ఒక జ్యోతి ఆయన. మధ్యమున నీలాభం విడంబించు నీ రక్షానైపుని చాటు శ్రీ గళముతో. ఒక దీపజ్యోతి వెలిగిస్తే అది మంచి బంగారు కంతో వెలుగుతూ మధ్యలో నీలం ఉంటుంది. అలాగా ఓ నీలకంఠ, నువ్వు ఎలా ఉన్నావంటే నీలకాంతితో ఉన్న జ్యోతిగా ఎదురుగా కనిపిస్తున్నావు స్వామి అని చెప్పడం. అక్షీణంబకు జ్యోతి మధ్యమున నీలాభం విడంబించు నీ రక్షానైపుని చాటు శ్రీగళముతో రాజులు సర్వేశ. ఆ కంఠము స్వామివారి రక్షా నైపుణ్యాన్ని చూపిస్తున్నది. నా పక్షం గుండి స్ఫురింపు మాయదను దేవా నీలకంఠేశ్వర. నీ గురించి నేను వర్ణించాలి అంటే నువ్వు నా పక్షం ఉండి నా ఎదలో స్ఫురిస్తే గాని వర్ణించలేదు. కనుక ముందు ఆయన్ని వత్తాసు తెచ్చుకుని ఆయన గురించే స్తుతిస్తున్నాం. ఆ పేరు గురించి వివేచన తర్వాత శ్లోకంలో కనబడుతున్నది. నీ కారుణ్య మహత్వము తెలుపగా దీపించు నామమ్మదే. సాకారంభకు భవ్య యోగమహిమం చాటించు శబ్దం ఇదే. ఒకటి, నీ కారుణ్యాన్ని చెప్తుంది, నీ యోగ మహిమని చెప్తుంది ఈ నామం. అది ఎలా చెప్తుందనే తర్వాత శ్లోకాల్లో వ్యాఖ్యానం. ఇదంతా ఒక విధంగా విశేష సూచికలాడే చెప్పబోయే శ్లోకముల యందు స్వామి కారుణ్యము స్వామి యోగము రెండు చెప్పబడుతున్నాయి. లోకంబందున సత్య ధర్మ పథమును రూపించు నీ పేరునే. సత్య మార్గం ధర్మ మార్గం ఇది అని చెప్తోంది నీలకంఠం. అంట అది ఎలా చెప్తుందో తర్వాత విషయాలను గ్రహిస్తాం. అలాంటి నీ పేరునే నా కంఠాన జపించదన్ నిగమవర్ణ్యా నీలకంఠేశ్వర. రాజమండ్రిలో పద్యాలు చెప్పడం చాలా సులభం, ఎందుకంటే ఎక్కువ వ్యాఖ్యానించక్కర్లేదు. అది నిగమవర్ణ్య, వేదముల చేత వర్ణింపబడేవాడవు. మరి నేనేం చేస్తా, నీ పేరుని జపిస్తాను. ఆ నామజపమే శ్లోకములన్నీ కూడా. ఆరవ పద్యంలోకి ప్రవేశిస్తున్నాం. కానీ నేను దేవతలతో సమానమయ్యా అని చెప్తున్నాం భగవంతుడి దగ్గర. నేను భగవంతుడితో సమానం, నేనే మనందరం భగవంతుడితో సమానం, దేవతలతో సమానంట. దేవతలు చేసిన పని నేను చేశాను, నేను తప్ప. ఎందుకంటే మనకు లక్షణం ఉంది, కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడా భగవంతుడా గుర్తు తెగదలుచుకుంటాం, సుఖాలు వచ్చినప్పుడు ఆయన గుర్తురాడు. ఇది లోకంలో నైజం.
దేవుడు ఉన్నాడండి అంటాడు. అంటే వాడికి ఏ సమస్యలు లేవని అర్థం ప్రస్తుతానికి. అందుకు బాగా హాయిగా ఉన్నవాడు ఆయన గుర్తు తెచ్చుకోడు, కష్టాలు వస్తేనే గుర్తు తెచ్చుకుంటాడు. ఇది ఎప్పుడైనా సరే కష్టాలు ఉన్నప్పుడు వ్యక్తిని పిలిచి ఉట్టప్పుడు పట్టించుకోలేదనుకోండి, మళ్ళీ కష్టం వచ్చినప్పుడు పిలిస్తే ఆయన ఏమంటాడు, ఎప్పుడు పిలువు కష్టాలు వచ్చినప్పుడు పిలుస్తారా అంటాడు. అవునా లేదు, విష్ణువుని వాడతాడు. అలా ఆడితే సమర్థించుకోడు. ఇక్కడ నువ్వు అలా సమర్థించడానికి లేదు నాన్న, దేవతల దగ్గర నేర్చుకున్నాను ఈ లక్షణం అని చెప్తున్నాను. ఏమిటంటే, కలతల్ దుర్విషకీలలైన తరి నీ కారుణ్యమే కోరి. కలతల్ దుర్విషకీలలైన తరి, కలతలు విషాల్లాగా వచ్చినప్పుడు నీ కారుణ్యాన్ని కోరి ప్రార్థించాను. ఆవల సంపత్తులు కలుగువేళ నిన్ను అవంతైన చిత్తమ్ములో తలపన్నేరక. సంపత్తులు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా గుర్తు తెచ్చుకోలేదయ్యా. అప్పుడు ఏం చేశాను అంటే, వాడి మీద వీడి మీద స్పర్ధ, ఈ పంచుకోవడాలు తెంచుకోవడాలు వీటి మీద గోలతో వెర్రిపోరుల సదా తబ్బిబ్బులవు దేవతావళితో బోలినవాడ సైపగది దేవా నీలకంఠేశ్వర. విషం వచ్చిన తర్వాత వాడు పోరాటమే, నీకా నాకా నాకా నీకా ఇది ఎవరికి దొరుకుతుందో అనివేగా. అందుకు దేవతలు ఏం చేశారు అదే చేశాను. వాడు విషం ఇచ్చారు కానీ తర్వాత నీకు ఇచ్చారా, అలాగే నేను కూడా. పైగా ఆ దేవతలు మూర్ఖులయ్యా. ఎందుకు మూర్ఖులంటే, నువ్వు విషాన్ని మింగడం చూశాక కూడా మళ్ళీ వాళ్ళు మథనానికి ఎందుకు వెళ్ళారు. ఎందుకంటే మథనం చేసి సాధించింది ఏమిటి, కల్పవృక్షం కామధేను అమృతం, ఆ మూడు నేనే అని నువ్వు విషం మింగి నిరూపించావు. నువ్వు అమృతేశ్వరుడు గనకనే విషం మింగి కూడా నిలబడగలిగో, కనుకనే విషం మింగి కూడా నిలబడగలిగిన అమృతేశ్వరుడు ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగే కల్పవృక్షం కామధేనువు చింతామణి పరమేశ్వరుడే అని ముందు చూపించినా వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ పదం చేశారంటే అది నీ మాయ కాకపోతే ఇంకేమిటయ్యా. అమృతేశుండకు నీ కృపన్ విషమయం బౌ వేదనన్ బాసి, ఏ భ్రమలో వెల్పులు చేసిరో వృధగా క్షీరాంబోధి మంథానమున్ తమితో. కల్పక కామధేనువులు చింతారత్నములు నీవుగా తమముందే గల రూఢి నిల్వకనగాడా నీలకంఠేశ్వర. ఇక్కడ భావం చెప్పి పద్యం చెప్పిస్తే మరి అర్థం చెప్పక్కర్లేదు, ఎందుకంటే విభజన చేసి చెప్తూ ఉన్నాం కనుక. అంతేగాని నువ్వు ఎంత గొప్పవాడు అంటే, విషమిచ్చి రక్షించమంటే రక్షించవు, అది గొప్పతనం. మిగిలిన ఏవో మంచి వస్తువులు ఇచ్చో ఇది ఇచ్చో కాపాడమంటే కాపాడాడంటే ఏదో అనుకోవచ్చు, కానీ విషమిచ్చి కాపాడవయ్యా అంటే కాపాడాడండి, ఎంత దయామేనండి ఆయన. అందుకే గరళంపిచ్చిన గాలి గంకొని ఆయన విషం పుచ్చుకుని ఆయన ఏం చేశాడు, అమృతం దొరకడానికి అవకాశం ఇచ్చాడు. ఎవడండి ఆ పని చేస్తాడు, విషం పుచ్చుకుని అమృతం దొరకడానికి అవకాశం ఇచ్చేవాడు ఎవడుంటాడు ఆయనే. అందుకే గరళంపిచ్చిన గాలి గైకొని సుధా కళ్యాణ సౌభాగ్యమును దొరకన్ వీలులను గ్రహించి సురులను తూగించు విశ్వేశ్వర. అప్పుడే కదా అన్ని రకాల ఐశ్వర్యాలు వచ్చాయి. ఆయన ఒక్కడే పుచ్చుకున్నాడు మన చరిత్రలో, విషం పుచ్చుకుని వీళ్ళందరికీ అన్ని వచ్చేలా చేశాడు. మొత్తానికి శరణన్నం దరిచేరు తండ్రి కరుణా సాంద్ర మహాదేవ నీ చరణం వేగతి ఎంచు వేడితి మహేష నీలకంఠేశ్వర. పైగా సంపదలు వచ్చినప్పుడు ఇవి రాక్షసులకి ఇవి దేవతలకి అనే విభాగం జరిగింది, కానీ అందరికి కలిపి ఏ సంపద లేదు. అందరినీ కలిపి ఒకేలా అనుగ్రహించిన వాడు లేడు. ఎందుకంటే అమృతం వస్తే రాక్షసులకు ఇవ్వకూడదు దేవతలకు ఇవ్వాలి అంటే అనుగ్రహంలో కూడా ఎవరికి ఎలా ఇవ్వాలో చూపించాడు. ఈయన అనుగ్రహం చూపించినప్పుడు దేవతల్ని రక్షిద్దాం విషయం రాక్షల మీద వదిలేద్దాం అనలేదు బాగోడు. అది ఆయన సర్వసమత్వ దృష్టికి చెప్పడం. ఈశ్వరుడు అంటే అంతేనండి, ప్రవహిస్తున్న నీరుంది అనుకోండి, దొంగ తాగినా దాహం తీరుస్తుంది, ఋషి తాగినా దాహం తీరుస్తుంది. సూర్యుడు ఉన్నాడు తన వెలుగును అందరి మీద ఒకేలా ప్రసరిస్తాడు, అది ఈశ్వర లక్షణం. తర్వాత ధర్మాధర్మముల్లో తేడా వస్తే పరీక్షించి తానే విష్ణువై చూసుకుంటాడు, అది వేరే విషయం. కనుక సాధారణంగా చాలామంది ఈశ్వరుని రాక్షసులు పూజిస్తారని నింద వేసే వాళ్ళ కోసం సమాధానం ఈ పద్యం. రాక్షసులు పూజిస్తారని మరి చరిత్రలో బ్రహ్మమురారు సుధార్థితులు ఇంకా మాట ఏమిటి, సర్వులు పూజిస్తారండి. ఎందుకు, సర్వులకు ఈశ్వరుడు కనుక. ధనుజుల్ వీరని వీరు వెల్పులని భేదం పెంచదే నీ దయాధన తత్వము, అది తెల్లమాయే విషబాధం బాపు నీలీలలో తనియన్ నీ విషమేక్షణముల సమత్వాలోకనం ఉన్నదే కన నీదే అమృతస్వరూపము విషాంక నీలకంఠేశ్వర. ఇందులో సంబోధనలో అంటూ విడిగా రాసుకుంటూ కొత్త సంబోధన ఇందులో ఎన్నో కనబడతాయి, చూడవలసింది. సాధారణంగా ఎగుడు దిగుడు కళ్ళవాడికి సమదృష్టి ఉండడం ఆశ్చర్యం అండి. సమము అంటే సమానంగా కళ్ళుంటే సమదృష్టి ఉంటుంది, కానీ ఎగుడు దిగుడు కళ్ళుట దృష్టి మాత్రం సమంట. అందుకే నీ విషమేక్షణముల సమత్వాలోకనం ఉన్నది, ఎగుడు దిగుడు కళ్ళవాడికి సమదృష్టి ఉండడం చాలా గొప్ప విషయమయ్యా అని ఆయనతో కొంచెం వేళాకోవడం. అసలు స్వామి మాయ అంటారే ఏది కాదు చెప్పు, అమృతం కావాలనుకుని మథనం చేయడం మొదటి మాయ. ఎందుకంటే అమృతం తాగినంత మాత్రాన ఎప్పుడు ఉండిపోతారా, కానీ ఎప్పుడు ఉండిపోతామని ఆశ.
అజరత్వ అమరత్వాల కోసం ఆశపడటమే మొదటి మాయ. ఎందుకంటే అజరత్వ అమరత్వములు ఏ దేహానికి కోరుకుంటున్నామో దానికి అలాగే ఉండదు. అజరం అమరమైన ఆత్మకి కొత్తగా కోరుకునక్కర్లేదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మొట్టమొదట అమృతం కావాలని సిద్ధపడడం ఒక మాయ, రెండవది అమృతం ఏదో దొరికింది అంటే తర్వాత వచ్చింది మోహిని మాయ. కనుక మొదట మాయే తర్వాత మాయే. నిన్ను ప్రార్థిస్తున్నాను, ఆ విషం పాపిన నీకు నేను మొరబెట్టుకున్నది ఏంటంటే ఈ మాయలో ఆ మాయలో కూడా పడకుండా నువ్వే అమృతమే దొరకవయ్యా అని చెప్పడం. పీయూషార్థము సిద్ధమవుతయ్య కదా వింతైన నీ మాయ, ఆధ్యేయం మందగా పోరి పంచుకొనుటలు త్రిప్పించు నీ మోహిని మాయాజాలం. నీ మోహిని మాయాజాలం అది కూడా ఆయందే సంభవ మాయ. ముందు వెంకలిటులను మాయా విలాసములు ఈ ఛాయల్ చేరని సాక్షివీవే పరమేశ నీలకంఠేశ్వర. కొన్ని కొన్ని నేను వ్యాఖ్యానించను, గ్రహించేవాడు గ్రహించవచ్చు. ఎందుకంటే వ్యాఖ్యానిస్తే రెండేసి మధ్యాహ్నం మళ్ళీ రెండేసి రోజులు అవుతాయి, అందుకు బాధ. పైగా పరమేశ్వరుడు యొక్క ఆత్మస్థితి, ఆత్మస్థితి అంటే ఒక్కటే, చుట్టూ ఎన్ని సంఘటనలు జరుగుతున్నా చలించకుండా ఉండడమే ఆత్మస్థితి. ఇది శంకరుల శివానందంలో ఆత్మన స్థితి రియమ్మని కూడా చెప్తారు. ఇక్కడ ఆత్మన స్థితి ఏంటంటే స్థిరంగా నిలబడగలడం. అది నీ ఒక్క దగ్గర కనిపించింది క్షీరసాగర మదన సమయంలో. అదేమిటంటే అబ్బా నిబ్బరమన్నది కదా. ఇక ఈ వ్యాఖ్యానాల విషయం నేను పట్టించుకొని పండితులు చూసుకోవాల్సిందే. ఆ పదాల్లో ఉన్నటువంటి పోకడ అబ్బా నిబ్బరమన్నది కదా. దేవాదులు మహాతప్తులై బొబ్బలు పెట్టుచువార సాహసిగ నీ ఉన్నావు విశ్వాన తబ్బిబ్బుల్ బాపగా లోకమెల్ల ప్రళయాభిలోద్ధదింతూలుచు దిబ్బల్ ముంగిడివేళ. రెండు విషయాలు ఇక్కడ తీసుకున్నాం. పరమేశ్వరుడు యొక్క ధృతిని ఇక్కడ చెప్తున్నారు. ధృతి ఎవరికి ఉంటుందంటే ఆత్మధృతిగా ఉంటుందట, దాని యొక్క స్థితి అది. ఆత్మస్థితే ధైర్యం, ఉపాధి స్థితి అధైర్యం. కనుక ఉపాధులు ఈ ప్రపంచం, ఈ ప్రపంచానికి విషం కమ్మి వేదన పడుతున్నప్పుడు ఒక్కసారి ఆ వేదన బాపడానికి నిబ్బరంగా వచ్చిన వాడు నువ్వు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. ఎక్కడ వాళ్ళు అమృతం మాడు దేవుడు ముందు ప్రాణాలు దక్కితే చాలనుకుని ఎక్కడ వస్తువులు అక్కడే వదిలివేసి వీళ్ళందరూ పారిపోయారు. అప్పుడు నిబ్బరంగా నిలబడ్డావు నువ్వు, అదొకటి నీ నిబ్బరానికి గుర్తు. రెండవది లోకమెల్ల ప్రళయాభిలోచు దిబ్బల్ ముంగడి వేళ. ఆ దిబ్బల్ ముంగడి వేళ అనేది ప్రళయానికి సరిగ్గా సరిపోతుంది. అన్ని బ్రహ్మాండాలు మునిగిపోయినటువంటి వేళ ఆ సమయంలో కూడా నేను ఒక్కడే ఉంటాట మహాప్రళయంలో. ఆ రెండూ కూడా నీ యొక్క స్వాత్మస్థితిని తెలియజేస్తున్నాయి స్వామి అని చెప్పడం ఇందులోని విషయం. అంతేకాదు మనం నిజంగా క్షీరసాగర మదన ఎప్పుడు వాళ్ళు చేశారు కదా, మనం చేస్తున్నాంట. ఎందుకంటే సముద్రంలో సంపదలు పడిపోయాక దేవతలు రాక్షసులు కలిసి మదనం చేశారు. సముద్రంలో సంపదలు ఎందుకు పడిపోయాయి? ఇంద్రుడు చేసిన ఒకనొక పాపం వల్ల అవన్నీ పడిపోయాయి. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచమనే సముద్రంలో సంపదలను ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే రోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇవి ఇదివరకటి ఉన్న పాపాల వల్ల మనకు దొరకకుండా పోయిన సంపదల్ని ఇప్పుడు ప్రయత్నాల్లో తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సాధించేటప్పుడు రెండు రకాల ప్రయత్నాలు చేస్తాం, ఇంకా చెప్పాలంటే మూడు రకాల ప్రయత్నాలు. భగవంతుడు కూడా మూడు గుణాలు ఇచ్చాడు. ఈ మూడు గుణాలతోనూ మన ఎఫర్ట్స్ ఉంటాయి. కుదిరితే సత్వగుణం, కుదరకపోతే రజోగుణం తమోగుణం కూడా అప్లై చేస్తూ ఉంటాం, అంతే కదా. కనుక ఈ మూడు రకాల ప్రయత్నాలతో మనం సృష్టిలో ఉన్నటువంటి సంపదని తెచ్చుకుంటుంది. తాత్వికంగా దర్శించవలసిన విధానం. అందుకే ప్రపంచమే క్షీరసాగరం. అందులోంచి సంపదల్ని తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే మథనం. దానికోసం మనలో ఉన్నటువంటి రెండు గుణాలని అప్లై చేస్తాం, సత్వరజస్తమో గుణాలు. అందులో దొరికే రకరకాల ప్లెజర్స్ ఉంటాయి. కొన్ని ప్లెజర్స్ తమో గుణం తృప్తిపడుతుంది, కొన్ని ప్లెజర్స్ మనలో ఉన్న రజోగుణం తృప్తిపడుతుంది, కొన్ని ప్లెజర్స్ మనలో ఉన్న సత్వగుణం తృప్తిపడుతుంది. ఇది కొంచెం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. రజోగుణం తృప్తి పడడం అంటే ఈగో సాటిస్ఫాక్షన్ అండి. రజోగుణం అంటే ఈగో, దాని లక్షణం అది. ఎవడైనా పొగిడేడు అనుకోండి, చప్పట్లు కొడితే ఆహా అంటే రజోగుణం యొక్క సాటిస్ఫాక్షన్. ఒక్కొక్కప్పుడు ప్రవచనం పెట్టినప్పుడు మంచి నిద్ర వచ్చింది అనుకోండి, తమో గుణం యొక్క సాటిస్ఫాక్షన్, దానిలోనూ తృప్తి ఉంది, లేకపోతే పడుకుంటావా. సత్వగుణ సాటిస్ఫాక్షన్ అంటే అన్నీ మర్చిపోయి జ్ఞానాన్ని పొందుతూ ఆనందించడం సత్వగుణ సాటిస్ఫాక్షన్. ఈ మూడు మనం పొందుతాం. మూడు ఎందుకు పొందుతున్నాం ప్రపంచంలోని? దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు తెలిస్తే అక్కడున్న దేవతలెవరో రాక్షసులెవరో అర్థమైపోతుంది. రెండు గుణాలు కలిపి రాక్షసులు, రజోగుణ తమో గుణాలు, ఒక్క గుణం సత్వగుణం, వీళ్ళు ముగ్గురు కలిసి మథనం చేసేట. ఇదంతా చూపిస్తూ పాపోత్పాతము చేత, మొట్టమొదటి అదే పాపోత్పాతము చేత సౌఖ్యమయ సంభారము సంసార సంతాపాబ్ధిన్మును గంగా. మూడు గుణములు దైత్యులు సురల్ కూడగా వీళ్ళు తయారైపోయారే వెంటనే మథనం చేయడానికి. నేను ముందు పూర్వంలో నీ చరిత్రలన్నీ వినడం వల్ల ఇంకా మతనం ప్రారంభించక ముందే వేడుకుంటున్నాను, ఈ ముగ్గురు కలిసి నన్ను ఎన్ని తిప్పలు పెట్టేస్తారో నాకు తెలియట్లేదయ్యా, కనుక నువ్వు తొందరగా వచ్చి కాపాడుకో.
ఏపాకము ఘటిల్ల చేయిదురు అంటే ఈ ప్రయత్నాలు ఫలాలు రాకుండానే నిన్ను శరణు వేడుతున్నాను. వీళ్ళందరూ సిద్ధమైపోతున్నారు అప్పుడే. అందుకే ఏపాకము ఘటిల్ల చేయిదురు తారేపోరు సాగింతురు. ఈ మూడు గుణాలు ఎన్ని యుద్ధాలు పెడతాయో. నీ పారమ్యము చూపి అదుకున రాదే నీలకంఠేశ్వర. పైగా 17వ శ్లోకంలోకి వెళుతున్నాం. స్వామి ఒక చిన్న డౌట్ ఏమనుకోకు అంటున్నారు ఇక్కడ. విషం అంత వ్యాపిస్తే నువ్వు హుంకరించినప్పుడుగానే అది ఇంత తగ్గిపోయింది ఒక్కసారి మబ్బంత అయిపోయింది. లోకమంతా ఆక్రమించిపోయినటువంటి విషం తగ్గిపోయి మబ్బంత అయింది. శివుడు నిలబడి చూడగానే అది ఇంకా తగ్గిపోయి నేరేడు పండు అంత అయిందిట. అంత విషాన్ని ఇంత చేసి గొంతులో పెట్టో ఆ పంత కూడా కనబడకుండా చేయొచ్చు కదా. మళ్ళీ షో ఎందుకు అయ్యా మధ్యలో ఇదిగో నీలకంఠం పెట్టాను అని మళ్ళీ చెప్పడం ఎందుకు. ఏదైనా అంతదాన్ని ఇంత చేయగలిగిన వాడి ఇది కూడా కనబడకుండా చేయగలను. మరి కనబడకుండా చేయకుండా ఇదిగో నేను విషయాన్ని దాచేయండి అందరికి ఎందుకు చూపిస్తున్నావు అంటే అది చెప్తున్నారు. ఎంతో యున్న హలాహలాలము నిట్టే చిట్టి నేరేడుగా వింతన్ రింగి జగమ్ములన్ని నిలుపన్ విన్నానివే నీవు ఆకుంతన్ మాయము చేయికే గళమునన్ కూర్చుండగా చేసితో. ఎందుకు అలా చెప్పామంటే భగవంతుడికి అభయం ఇవ్వాలని గొప్ప సరదట. ఒక చేత్తో అభయం ఇస్తుంటే తృప్తి కలగట్లేదు. దీంతో కూడా చెప్తున్నాడు మీకు అభయం ఇస్తున్నాను అని చెప్పడం కోసం మీకోసం ఇంత పనిచేస్తాను. ఎటువంటి అభయం అంటే గొప్ప మాట చెప్పారు ఇందులో. భ్రాంతింబాపున భీతి చిన్నమిది ఎవరా నీలకంఠేశ్వర. అంతేకాదు స్వామి దేవతలకి నాకు చిన్న తేడా ఉందయ్యా. వాళ్ళు క్షీరసాగర మదనం చేసినప్పుడు ఒక్కసారి విషం ఇచ్చి వచ్చింది ఒక్కసారి నీ చేతులు పెట్టేశారు వాళ్ళు శాంతికి వెళ్ళి మదనం చేసుకున్నారు. నా బతుకు అలా కాదు. నా బ్రతుకునే క్షీరసాగరంలో బ్రతకడం అనే మథనం చేస్తూ ఉంటే ఒక్కసారి కాదు పలుమార్లు విషం వస్తుంది మాటి మాటికి. వస్తున్న ప్రతిసారి నీకే ఇస్తున్నాను నందుడు తీసుకో. ఎంతకాలం నాకు ఈ నందుడు అనకు. నువ్వు అమృతం చేతిలో పెట్టే వరకు ఈ నందుడు నీకు తప్పదయ్యా. ఈ నా జీవితమంత నానొక మారే కాదు పల్మారులు నా నథ ప్రభవించు వేదనలనే నర్పించుచున్నానయ్యా. ఏనాడబ్బు శివామృతత్వమిక స్వామి అది శివామృతం. ఏనాడబ్బు శివామృతత్వమిక స్వామి అంతదాకన్హరా ఈ నంజుండిక నీకు తప్పదురా తండ్రి నీలకంఠేశ్వర. అంతవరకు నీకు నంజుడు తప్పదు. నీకు ఒకవేళ విసుగొచ్చింది అనుకో తొందరగా శివామృతం చేతిలో పెట్టి వదిలే. అది చెప్పడం ఇందులోటువంటి విషయం. 22 స్వామి విషం మింగాను నిలబడ్డాను గొప్పగా నువ్వు చాటింపే వేయక్కర్లేదయ్యా. ఇలాంటి భావాలు 2-3 చోట్ల ఉన్నాయి కానీ ఒకటి తిప్పుకోవాలి సమయంగా. అసలు నీ నామామృత నిశ్చితుండు ధరలో నీ కష్టమైన సరే తా నిట్టే భరించు మౌనమున నీ తాత్పర్య వృద్ధిప్తి చే. హే నాట్యేశ సుధామయ విషము నీకే పాటి భరమ్మురా ఆనందాబ్ధివి దాచుకొందు నెడలో ఎన్నీలకంఠేశ్వర. ఇవన్నీ కూడా కొంత వ్యాఖ్యానిస్తే బావుకుడు ఇంకా తెలుసుకోవాల్సింది. అంత వ్యాఖ్యానించడానికి కూడా రాదు మనసు. ఎందుకంటే నువ్వు విషాలు మింగేవని గొప్పగా చాటక్కర్లేదు. నీ పేరును నిరంతరం తలంచుకునేవాడు మౌనంగా నిన్ను హృదయంలో నిలుపుకున్న కారణంగా ఎలాంటి విషం లాంటి కష్టాన్నైనా తట్టుకుని నిలబడగలిగినప్పుడు నీ పేరును తలుచుకున్నవాడే విష సమానమైన కష్టాన్ని నిబ్బరించి నిగ్రహించగలిగినప్పుడు నువ్వు నిగ్రహించేవని చెప్పడంలో ఆశ్చర్యం ఉంది స్వామి అని ఇక్కడ చెప్పడంలోనది. హే నాట్య సుధా ఏ నాట్యేశ సుధామయ విషము నీకే పాటి భారమ్మురా. అదే చెప్పడం సుధామయ అనడం. సుధామయ అంతేకాదు నేను కూడా ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుంటా అని సిద్ధపడ్డం. ఎందుకు తట్టుకుంటానంటే నా లోపల ఆనంద సముద్రమైన నిన్ను దాచిపెట్టుకున్నాను కనుక ఎలాంటి దుఃఖాన్నైనా నేను తట్టుకోగలను. ఎందుకంటే లోపల ఆనంద సముద్రం ఉంది. ఏమిటా ఆనంద సముద్రం? నువ్వే ఆనందాబ్ధివి దాచుకుందు నెదలో ఎన్ నీలకంఠేశ్వర. ఇంతవరకు ఏంది? ఇప్పుడు విషానికి నమస్కారం చేస్తున్నారు ఈ శ్లోకంలో 23. విషానికి నమస్కారం. ఎందుకంటే అమృతానికి నమస్కారం అని ఎప్పుడు అనలేదు. అమృతాన్ని ఎవడు గుర్తు తెచ్చుకోడు. ఎందుకంటే ఎంత గొప్ప అమృతమైనా శివుడు తాగలేదు కనుక దాని కీర్తి రాలేదు. విషం శివుడు తాగాడు కనుక విషానికి కీర్తి వచ్చింది. ఎప్పుడు నీలకంఠ నీలకంఠ అంటూ ఉన్నప్పుడు స్వామిని తలుచుకుంటూ విషాన్ని తలుచుకుంటున్నాం. ఆహా ఆహా ఎంతటి భాగ్యశాలివి కదా హలాహలమ్మ నతు స్వాహాభోజనులెల్ల రబ్బున పడన్. దేవతల్ని ఇక్కడ స్వాహాభోజనులని పేరు పెట్టుకున్నాం. స్వాహ అంటేనే వాళ్ళకి భోజనం. స్వాహాభోజనులెల్ల రబ్బున పడన్ సమ్యక్ ప్రభావుక్తివై ఊహాతీత విధాన శైవగళమందున్నావు రత్నమ్ముగా ఓహో ఎంచు నితిత్తు క్షేళమునిదే శ్రీ నీలకంఠేశ్వర. పైగా ఈ విషయాలు రావడం ఇవన్నిటి వెనకాల ఒక అర్థం ఉందయ్యా.
మా బ్రతుకులో కూడాను అన్నీ మేమే చేసేస్తున్నాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, ప్రకృతి మేము జయించేశాం, విశ్వాన్ని తట్టి కంట్రోల్లోకి పెట్టేశామని అహంకరిస్తూ ఉంటాం మేము అప్పుడప్పుడు. అప్పుడు ఈ మీకేం లాభం లేదు, అంతా మీ నిర్వాహకం కాదు అని రుజువు చేస్తూ ఏదో ఒక రూపంలో ఉత్పాతాలు ఇస్తూ ఉంటాయి. ఒక భూప్రలయం రావచ్చు, జల ప్రలయం రావచ్చు, మరే రూపంలోనే ఏ ప్రళయమైనా రావచ్చు. అప్పుడు మన అహంకారం మీద మొట్టుగా పెడతాడు, నువ్వేం సాధించవచ్చుకుడు అని. అచ్చంగా మేము సాధిస్తామని బయలుదేరినప్పుడు విషయం రాగానే వాళ్ళకి భగవంతుడు ఎలా గుర్తొచ్చాడు, ప్రపంచంలో అన్నీ మనమే సాధిస్తామని మన ప్రయత్నాల మీద మనం అహంకరించినప్పుడు ఏ ఉత్పాతంలో రావడం కూడా ఈశ్వరుడి యొక్క ఈశ్వరత్వాన్ని రుజువు చేసేటువంటి ఘట్టములే. మా నిర్వాహకములే సమస్త మనుచున్ మట్టిల్లు కాలాలలో ఏ నీరో మరి వాయువో అనలమో ఇట్టే విజృంభించి మా నానాధీవలమంత వ్యర్థమనుచున్ నానాగతిందల్పగా నీ నాథత్వము రూఢి చేసెదువు గాని నీలకంఠేశ్వర. పైగా కష్టాలిచ్చో సుఖాలిచ్చో ఏం చేస్తావు అన్నం కాదు, నిన్ను గట్టిగా అడిగేవాళ్ళు లేడు గనుక నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నావయ్యా అంటూ ఉన్నారు 26వ శ్లోకంలో. అడుగంగా ఒకడైన లేడనుచు నీ వాడింతు వీ లోకము. పలుకుబళ్ళు కొన్ని ఉంటాయి, ఏ భాషలో ఏ జాతి వాడు ఎలా మాట్లాడతాడో తెలియాలి. ఏ జాతి వాడు అంటే ఇక్కడ తెలుగువాడు, తెలుగువాడు పలుకుబడిది, అడిగేవాడు ఒకడు లేడు కనుక ఇలా చేస్తున్నాం అంటారు. అది తీసుకుని ఆ పలుకుబడితో మొదలైంది. అడుగంగా ఒకడైన లేడనుచు నీ వాడింతు వీ లోకము. వెడగవు మాయలివేల కర్మమిషతో వేర్వేరు తాపంబులు దిడనేలా. మాయతో ఈ ప్రపంచం ఎందుకు సృష్టించడం, కర్మ కొద్దీ నీకు దుఃఖం వచ్చినందు చెప్పడం, మళ్ళీ శరణ వేడితే ఆ దుఃఖాన్ని ఎందుకు బాపడం, ఎందుకయ్యా నీకు పనికి వాళ్ళ పని అని అంటూ వెడగవు మాయలివేల కర్మమిషతో వేర్వేరు తాపంబులు దిడనేలా ఇవి బాపి బ్రోమనగా హేలాకృపాముక్తి మా చెడు దుఃఖముల మృంగనేల బలిడా శ్రీనీల కంఠేశ్వర. లయకార భవదర్పితమ్ములగుచున్ రాజిల్లినం చాలు ఏ భయమున్ గొల్పెడి ఘోరమైన సరే సౌభద్రంబునై మాకిలన్. ఇది గొప్ప విషయం ఇందులో చెప్తున్నారు. ఎంత భయం గొల్పేదేనా, దాన్ని దానిగా చూస్తే భయంట, అది ఈశ్వర స్వరూపంలో భాగంగా చూస్తే అది కూడా మనకి భయం పోగొట్టి ఇంకా దండం కూడా పెట్టించుకుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇది ఆలోచిస్తే తాత్వికంగా ఎంతైనా దర్శించవచ్చు. ఒక వస్తువుని కానీ ఒక సంఘటనని కానీ దాన్ని దానిగా చూస్తే మనకు భయం కలుగుతుంది, కానీ అది ఈశ్వరుల్లో భాగమే అని దర్శించగలిగితే అది మనకి భయం కలిగించేది సరికదా, దాన్ని కూడా మన ఈశ్వర స్వరూపంగా నమస్కరించగలిగే స్థితి వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే అంతవరకు విషయాన్ని చూసి భయపడి పారిపోయిన వాళ్ళు నీ కంఠంలో దాన్ని పెట్టుకోగానే వచ్చి ధైర్యంగా నిలబడి దండం పెడుతున్నారంటే అర్థమేమిటి, అదే చూపిస్తున్నారు. ఏదైనా శివార్పణ బుద్ధితో చూడగలిగితే దుఃఖం కూడా సుఖంగానే కనబడుతుంది, దుఃఖం కూడా భగవత్ స్వరూపంగానే కనబడుతుంది. అది శివార్పణ బుద్ధి ఉండాలి. లయకార అది ప్రారంభంలోనే చూపిస్తున్నారు. లయకార భవదర్పితమ్ములగుచున్ రాజిల్లినం చాలు ఏ భయమున్ గొల్పెడి ఘోరమైన సరే సౌభద్రంబునై మాకిలన్ ప్రియమున్ గుర్చుచు వంద్యమాన కలగా పెంపెక్కు నిత్యంబు విస్మయము ఈ సర్వము నీవటన్న తెలివిమ్మా నీలకంఠేశ్వర. సర్వము నీవే అని తెలియవయ్యా, ఇంకా దేనికి మేము భయపడం అది చెప్పడం. ఇక్కడ స్వామివారి యొక్క సౌందర్యాన్ని చూపిస్తున్నారు. ఆయన శృంగారమూర్తి అందామా వైరాగ్యమూర్తి అందామా, ఇది పెద్ద డౌట్ అండి. శివుడు అనగానే మనకు పెద్ద వైరాగ్య అనిపిస్తాడు, ఆయన ఆనంతరం శృంగారభూషణ మరకుళ్ళు అంటాడు. ఈ పద్యానికి బ్రహ్మశ్రీ శలాగ్రహనాథ శర్మ గారు ఉపోద్ఘాతంలో చాలా మంచి వ్యాఖ్యానం చేశారు. నేను చెప్పే వ్యాఖ్యానం కంటే వారు ఇచ్చిన వ్యాఖ్యానం ఇంకా బాగుంటుంది. కాంతార్థామలమూర్తి ప్రారంభం ఇక్కడ స్వామి శృంగారం మొదటి రెండు వాక్యాలు చెప్పారు, తర్వాత ఆయన వైరాగ్యం చెప్తున్నారు. కాంతార్థామలమూర్తి నీ ఎడల శృంగారము పండెను సుధాకాంతుల్చిందు శశాంక పుష్పమును శృంగారించి. నీ శృంగారం ఎక్కడ కనబడుతుందంటే రెండు ఉదాహరణలు తీసుకున్నారు. కాంతార్థామలమూర్తి సగభాగంలో ఆ త్రిపుర సుందరిని చక్కగా కుదుర్చుకుని అమర్చుకోవడంలోనే పరమ శృంగారం కనబడుతుంది మహానుభావుడికి. దానికి తోడు ఎవరైనా బాగా ప్రేమ పుడితే ఆకాశంలో చందమామను తెచ్చి నీ తల్లో పెడతా అంటూ ఉంటారు. అలాంటిది ఆయన శృంగారం ఎంత మించిపోయిందంటే ఆ చందమామను తెచ్చి పెట్టుకున్నాడు, ఇంతకంటే శృంగారం మరొకటిందండి. అది సుధాకాంతు చిందు శశాంక పుష్పమును శృంగారించి కాంతార్థావలమూర్తి. ఈ రెండింటి చేత నీ ఎడల శృంగారము పండెన్ అనుకుంటూ ఉంటే వైరాగ్యం ఆపొందన్ వెంటనే పక్కన వైరాగ్యం కనబడుతుంది. అదేమిటంటే నిప్పుల బొట్టు
కాటిపొడి మైపూతల్ ఆ కాటిపొడి మైపూతల్ ఈ పదాలలో ఉన్నటువంటి ఔచిత్యం భావతలకు వదిలేస్తున్నాం. కాటిపొడి మైపూతల్ దళం ముందు సైరింతల్ నల్లదనమ్ము కంబడి స్మరారి నీలకంఠేశ్వర. ఆ స్మరారి అన్నప్పుడే శృంగారానికి అందానికి అధ్యయుడైన వాడిని తగలబెట్టేశు, అది తమరి యొక్క వైరాగ్యం. అది స్మరారి నీలకంఠేశ్వర. ఇక్కడ గమనించుకోవాల్సింది కాంతార్థ మల్లమూర్తి అంటున్నప్పుడే ఒక చక్కటి శబ్ద అలంకారము ఇది కనబడుతోంది కదా, కాంతార్థ మల్లమూర్తి శశాంక పుష్పము అన్నప్పుడు సంపూర్ణంగా అలంకారంగా వినబడుతుంది. అందుకు సంస్కృత పదాలు అందంగా వచ్చాయి. ఆయన వైరాగ్యం చెప్పేటప్పుడు మాత్రం నిప్పులు పొడి కాటిపొడి అయిపోతే ఆ శబ్దములు వచ్చాయి. ఇది గమనించుకోవాల్సింది. అంతేకాదు శివుడిని చూసి జారి పడ్డ తర్వాత నీకేం చేత కాదయ్యా, ఏం చేత కాదు కనుకనే అమృత మథనానికి సిద్ధపడి వాళ్ళు మథనం చేస్తూ ఉంటే విషం నీకు ఇచ్చేటప్పుడు సరే విషం తీసుకుంటాను కానీ తర్వాత వచ్చి అమృతం మాట ఏమిటని అడిగేవా పాప, అడగలేదు, అది బుచ్చుకుని వెళ్ళిపోయావు. వాళ్ళైనా నీకు ఇద్దామనుకున్నారా, వాళ్ళు అనుకోలేదు. విషమైతే మొత్తం హోల్సమ్ ఆయనకేనండి అనుకున్నారు టోటల్గా. తర్వాత వచ్చినప్పుడు కొంచెం ఏదో చర్చ అయినా ఇద్దాం అమృతం అనుకోలేదు. మళ్ళీ ఏం చేస్తావు నువ్వా పరం పిచ్చోడు, చిన్నపిల్లాడివి మరీను పసిశామి. తర్వాత ప్రారంభించండి పసిశామి ఇది ఏమి దేవుడవురా, ఏం దేవుడు రా నువ్వు పసిశామి ఇది ఏమి దేవుడవురా. నీ పసితనపు చేష్ట రెండు తెలుస్తున్నాయి. మంచి బంగారు కొండ కనబడింది, బంగారు కొండ కనబడితే ఎవరైనా విడిచిపెడతారండి, ఏ నగ చేసుకుందామా ఏ నట్ర చేసుకుందామని సరదా పడాలి. నువ్వు అలా కాకుండా బంగారు కొండ కనబడితే లోకాన్ని రక్షించడానికి దీన్ని ధనుసుగా తీసుకుంటానని తీసుకున్నావే కానీ నీకోసం నగా నట్ర కూడా చేసుకోలేదు, ఏం దేవుడు అయ్యా నువ్వు. ఆ పని చేసావు, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నాడు కదా అది చెప్పడం లోకరక్షణ కోసం. ఏం బంగారు కొండ కనబడితే ఆభరణాలు చేసుకోవచ్చా, ఒక్కటి లేదు ఒంటి మీద ఆభరణం ఒకటైనా చేసుకోవచ్చు కదండి. చేత కాదా ఎదురుగా కనబడింది చేతిలోకి వచ్చింది, చేతిలోకి వచ్చిన బంగారు కొండని ప్రపంచం మీదుగా వాడేవి కానీ నీకోసం వాడుకోలేదు స్వామి, చేత కాదా తల్లి పిల్లాడిని అన్నట్టు ఏం వచ్చిందంత వాడికి ఇచ్చేసేవా, ఇదేదే ముచ్చుకోలేదా అంటుందే అలాగా. పసిసామి ఇది ఏమి దేవుడవురా, స్వర్ణాద్రిని చూచిన దశ మైభూషలు చేసి దాల్చవు సరే విల్లంచు చేపట్టి తాపసమూర్తి మథనంపు వేళ సుధలో భాగము వాంఛింపక విషమున్మెక్కితివి ఎంత వెర్రిదొరవివే నీలకంఠేశ్వర. పిచ్చిశామి అయితే ఒక్కటి అనిపిస్తుంది నీకు ఆకలి ఎక్కువ అని, చాలదు ఎంత మింగినా చాలదు. అందుకు నీ ఆకలి ఏది పడితే తినేస్తుంది, ఆకలి విచారగదన్నట్టుగా ఆకలి ఉన్నవాడు ఏదైనా తినేస్తాడని ఒక్కసారి నీ ఆకలి గుర్తొస్తుందయ్యా. అరే నీ ఆకలికంతు లేదు, అరే నీ ఆకలికంతు లేదు, జగమే ఆహారమైపోయరా. జగమే ఆహారం అయిపోయింది అనుక ఎప్పుడు ప్రళయకాలంలో అప్పుట నందుడు లేని ముద్ద దిగదు కదా, నందుడిగా ఏం పెట్టుకున్నాడంటే మృత్యువుని నందుడిగా పెట్టుకున్నట్ట. ఎంత అద్భుతమైన మాట చూడండి, యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవతి ఓదన మృత్యుని యస్యోపసేచనం. ఇది ఉపనిషత్తుల వాక్యం కఠం అనుకుంటా, అక్కడ వస్తుంది కఠోపనిషత్తుల వాక్యం. అందుకే ఇందులో అనేక శ్లోకాలకి ఉపనిషత్ వాక్య ప్రమాణం ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే బాగుండదు. సహృదయులు గ్రహించుకున్న తర్వాత చెప్పుకోవాల్సిందే, శివుడికి చెప్పుకున్నప్పుడు అన్నీ తెలుసాయి. అందుకే మృత్యుర్యస్యోపసేచనం యస్యచ బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతి బోధనం అనే మంత్రం ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో కనబడుతుంది. ప్రళయకాలంలో మృత్యువుని నందుడి పదార్థంగా తీసుకుని ప్రపంచం తింటాడంటే అర్థం ఏంటి, ఇందులో గొప్ప సూచన చెప్పాడండి. పదార్థం తినేటప్పుడు నందుడి పదార్థం కూడా నోటికి వెళ్ళిపోతుంది, అంటే మృత్యువుతో సహా ప్రపంచాన్ని తినేస్తున్న మృత్యుని చేయడు మహానుభావుడికి. అంత గొప్ప విషయం ఇక్కడ, కాలంతో సహా కాలబద్ధమైన లోకాన్ని మింగేసే కాలకాలు ఇది ఆలోచించే వాళ్ళకి సరిపోతుంది. అంటే అరే నీ ఆకలికంతు లేదు జగమే ఆహారమైపోయరా సరి ఆ ముచ్చుము నంజుడాయ ప్రళయోత్సాహము ప్రేరేచ క్రమ్మర హలాహలమైన గుంటివి. అంత మింగే సరిపోలే, విషం కలిపితే అది తినడివే అంతేకాదు, ఎవడో ఎంగిలి మాంసం ఇస్తే అది తిన్నావు, ఎందుకంటే ఆకలి ఏది ఇస్తే మింగేయడమే. ప్రపంచం మింగినా తీరలేదు అది కూడా మింగేస్తావా. ఇది అన్నప్పుడు ఏ ఇంట్లో శుభ్రంగా తిండి పెడుతున్నాం కదా మట్టి కూడా ఎదురు మింగడం అని యశోదమ్మ కృష్ణుడు అడిగినట్టే. మరి మాంసం పుట్టు చిష్టముల్ పరమ ప్రీతిని స్వీకరించితేవే అబ్బా నీలకంఠేశ్వర. ఇది ఆయన ఆకలి గురించి స్తోత్రం. అంతేకాదు స్వామి విషం వచ్చినప్పుడు రక్షించాం, కానీ విషం రావడం నీ పరీక్షే. అలాగే మా బతుకులో కర్మ కొద్దీ కష్టాలు వస్తాయి, కష్టాలు కల్పిస్తున్నాను ఎందుకంటే నువ్వు భక్తుడు కదా నీకు పరీక్ష పెట్టడానికి కష్టాలు ఇస్తున్నాను అని చెప్తే నీకో కష్టం దాపురిస్తుంది జాగ్రత్త. మాకు కష్టాలు పెడితే నీకే కష్టం, ఎలాగంటే ఏదో కష్టపడి కూర్చోబెట్టుకున్నాను ఇంత చిన్న భక్తి అనేక జన్మల సాధనలో
महाभक्ति पुटे काशिंत भक्ति आशिंत भक्ति परीक्षल मल्ल इबंधन इबंधन पड़ता अधिकृत स्वामी ना चुभक्ति निष्ठक परीक्षल आ साक तो बाबूच తిరిగి కొత్త పని ఏ పట్టును కదా నీకు, ఎందుకంటే నీకు బాధ్యత ఉంది. కొద్దిపాటి భక్తున్నవాడైనా ఓర్ము నేడిస్తే వెంటనే నువ్వు అనుగ్రహించడం బాధ్యత నీకు ఉంది. ఇలా నువ్వు పరీక్షలు పెట్టి ప్రతిసారి బాధ్యత చేస్తుంటే నేను మరింత బిగ్గరగా ఏడుస్తాను, మళ్ళీ నువ్వు రావాలి, మళ్ళీ విషయాలు మింగుతూ ఉంటాను నీకు. అందుకు కష్టపడకయ్యా స్వామి, అసలు నా పరీక్షలు పెట్టకు. స్వామి నా చిరుభక్తి నిష్టకు పరీక్షలు పెట్టి ఆ సాకుతో బాములు కూర్చకు, తిరిగి కొత్త పని ఏ పట్టును కదా నీకు. వృద్ధామా బాధ్యత తీర మాపవలె నా తాపంబు నిప్పాటు, నా మాటను విని ఉద్ధరింపు విరాధం నీలకంఠేశ్వర. ఏదన్నా మాట విని తొందరగా ఉద్ధరించే, లేకపోతే నీకే గోల్డ్ పనులు పడుతుంటే కష్టం నీకు. పైగా నేను చేస్తానయ్యా, నీ కాలం కొద్దీ కర్మ కొద్దీ నీకు ఇస్తున్నాను అని తప్పించుకోకు. ఈ కాలాన్ని కర్మాన్ని నువ్వు తప్పించగలవు, నేను ఒప్పుకోను అంటే నా దగ్గర కేసు ఉందయ్యా మొత్తం, దానికి సంబంధించి చాలా కేసులు ఉన్నాయి, సాక్ష్యం చూపిస్తానా. కాలం మంచును కర్మబంధమని వాక్యం మెత్తి, ఆ మాటలు అనేటప్పుడు వాక్యం మెత్తి అనడంలో ఉన్న సౌందర్యం ఆస్వాదించేవాళ్ళు గ్రహించుతారు. కాలం మంచును కర్మబంధమని వాక్యం మెత్తి ఏ మార్చగాలిలే లేదురా, సాక్ష్యమున్నది కదా వెయ్యారు గాథల్ పురాణాలై నిలిచది. నువ్వు కాలాన్ని కర్మాన్ని కూడా పక్కన పెట్టి కాపాడగలవని వెయ్యారు గాథల్ పురాణాలై నిలిచను. సూచన చెప్పంటారా, ఇక్కడ సంబోధనలోనే చెప్తున్నారు. అర్థరక్షక యమాంత మార్కండేయుడు, ఓ విషాహార నా జాలింబాపుచు కీర్తి నిలుపుకుని నిషా నీలకంఠేశ్వరా, నీ కీర్తి నిలుపుకుని ఎలా కాపాడవయ్యా. తర్వాత పద్యం 37వ పద్యం, ఏదేమైన భరింపగలిగదును గాని నీ ఉపేక్షాభరం మీదేవా సహింపలేనుడ శివ. ఏదొచ్చిన జీవితంలో తట్టుకోగలం కానీ నువ్వు ఉపేక్ష చేస్తే తట్టుకోలేను. ఈ పద్యం రాయడం మనకు ఒక చిన్న అనుభూతి ఉన్నది, అవి చెప్పుకోవాలి. నేపథ్యాలు కవిని కూర్చోబెట్టి చెప్తే ఇవి చెప్తాడండి. వ్యాఖ్యానం అలా నన్ను మించిన వ్యాఖ్యానం ఎవరైనా చేయొచ్చు. ఈ అనుభూతిని చెప్పడానికి సరిగ్గా ఈ పద్యం రాయడానికి కారణం, ఆ మద్రాసులో ఉన్నప్పుడు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎన్నాళ్ళ నుంచో శివుడిని కొలుచుకుంటుంటే కళలో కూడా ఒక సూచనగా కూడా కనబడలేదు, అది కంప్లైంట్ ఉంది ఆయన మీద. అలాంటిది ఆ జ్వరంలో ఒకటి నిద్ర కాదు, ఇటు మగతా కాదు. అప్పుడు ఇది సహృదయం నుంచి చెప్పుకోవచ్చు, ఒక మహామూర్తి మగవాడంటే ఈయనే అనిపించాడు, అంత గంభీరమైన మూర్తి గోచరించింది. ఆయన దగ్గర మొరబెట్టుకుంటుంటే చాలా చిరాగ్గా కోపంగా, అంటే ఒక తప్పు చేసిన వాడిని చూసినట్టు చాలా కోపంగా చూస్తున్నాడే. నువ్వు ప్రేమగా చూస్తున్నావు, నమ్మకంతో ఇంత ధీమగా బతుకుతున్నాను, నీకు నా మీద ప్రేమ లేదా, ఇంత కోపంగా చూస్తావా, అసలు పో అన్నట్టుగా చూస్తున్నావే. ఏడు పలాగొచ్చింది. అప్పుడు ఒక ఆవిడ ఆయన పక్కకు వచ్చి, పిల్లాడండి క్షమించండి, మనం కరుణించాలి, ఇది 2 నిమిషాలు, అటు మగతా కాదు, ఇటు నిద్ర కాదు, తెలివి కాదు, అలాంటి స్థితిలో కనబడిన ఒక దృశ్యం. అప్పుడు లేచి రాసిన పద్యంతి, ఏదేమైనా భరింపగలిగదును గాని నీ ఉపేక్షాభరం మీదేవా సహింపలేనుర పురారి, సత్కృపా పూర్ణమౌ ఔదార్యమ్ముల నోచరేని బ్రతుకే హలాహలం మాయరా. విషాన్ని నిగ్రహిస్తామంటే పెద్ద విషయం ఏమిటంటే, నీ కృపకి నోచని ఈ జీవితమే పెద్ద విషమయ్యా. దీన్ని నిగ్రహించి ఓ దీనావన చెరదీయుమా, విషాన్ని చేరదీశావే నన్ను చెరదీయవా, ఓ దీనావన చెరదీయుమ కృపాలు నీలకంఠేశ్వర. పైగా విషం కనబడగానే రక్షించమని దేవతను ప్రార్థించారు, వాళ్ళకి అదృష్టవంతులయ్యా, ఇది విషమని పోల్చుకున్నారు కనుక రక్షించమని అన్నారు. నా బతుకులో ఇది విషమని నేను పోల్చుకోలేని విషయాలు చాలా ఉన్నాయి, నేను రక్షించమని అడగడం కూడా నాకు చేత కాదు సార్. విషమని పోల్చుకుని అడిగితే విషాన్ని పోగొడతావు, కనుక అడగడం చేత కాదే, ఎందుకంటే విషం విషంగా కనబడట్లేదు నా బతుకది. ఇదిగో ఇది స్ఫుట్ విషం మటంచు స్ఫుటమై ఏకమ్ముగా తేలినన్ సదయా దానిని బాపు మంచు నిన్ననే సంప్రార్థనలు చేసేదని. అది కాకుండా సుధాభ్రమం గొలుపు మోహాకార హలాహలం విధి నివేక భూని ఎలుకొన రమ్మి నీలకంఠేశ్వర. ప్రార్థించాల్సింది కూడా లేదు, అమృతంలా కనబడుతున్న మోహం అనే విషం, విషయాన్ విషవత్యజ అని ఉంటుంది అవధూత గీతలను మాట, ఇది అష్టావక్ర గీతలో కనబడుతుంది మాట, విషయాన్ విషవత్యజ. కానీ విషయములే మనకు అమృతంలా కనబడుతున్నాయి, ఎందువల్ల
సుధాభ్రమం గలుపు మోహాకార హలాహలం. పైగా ఏవి విషాలు ఏవి అమృతాలు లెక్క పెట్టుకుని ఈ విషాలు తొలగించు, ఇది అమృతము కనుక ఇది ఇవ్వు అనేటటువంటి కన్ఫ్యూజన్ నాకు లేదు. ఇది 40 శ్లోకంలో చెప్తున్నారు. ఒకటే విషం ఒకటే అమృతం కనుక నీకు నా ప్రార్థన ఒక్కటే, విషాన్ని తోసేసి అమృతాన్ని. సింపుల్, పెద్ద గొడవ ఏం లేదు, నాకు కన్ఫ్యూజన్ లేదు. విషయం ఏమిటో అమృతం ఏమిటో తేల్చుకోవడం నాకు కన్ఫ్యూజన్ లేదు. ఒకటేగా అమృతము, ఒకటే అమృతం ఏమిటంటే నిన్ను మదిలో యోగోన్నతిని చూచుటే. యోగోన్నతితో నిన్ను హృదయంలో చూడటమే అమృతము. అది తప్ప సకలం మన్యము ఘోరమవు విషమే. నీ సమ్యక్ కృపా దృష్టి చేయి. ఒకవేళ నీకు లోకంలో సంఘటనలన్నీ బాధాకరమైన వచ్చేవనుకో, రాని యోగోన్నతితో నిన్ను చూడటమనే అమృతం హృదయంలో ఉంది కనుక నా బ్రతుకులు వికలం వచ్చినా అది శ్రీకరమే. వికలమైనది కూడా శ్రీకరమయో విశ్వేష. అంటే ఈశ్వర జ్ఞానాన్ని హృదయంలో నింపుకుంటే జీవితంలో నువ్వు వికలం అనుకునేది కూడా శ్రీకరంగానే గోచరిస్తుంది. నిన్ కాననీయక వేధించడి సంస్కృతిన్ దునుపుమయ్యా నీలకంఠేశ్వర. సంస్కృతి అంటే సంసారం, సంస్కృతిన్ దునుపుమయ్యా. ఏమిటే బాబు, విషం వచ్చారని ఈ లోకంలో అనుభవిస్తారు అంతేకాదు. కొన్ని కొన్ని కొందరు మహానుభావులకి దేహాన్ని పరిచయించిన వారు మిగిల్చిన కర్మలు, అందులో పుణ్యకర్మల్ని వారు పొగిడేవాళ్ళు అనుభవిస్తారు, పాపకర్మల్ని వారు తిట్టేవాళ్ళు అనుభవిస్తారు. మాట మంది కానీ వారి కర్మలు వదిలేశారు, వారి తర్వాత దేహాన్ని వదిలేశారు, పరమాత్మ లేనమయ్యారు. ఇంకా దేహం ఉపాధిగా వదిలేశారు కానీ పరమాత్మ మాత్రం ఈ ఉపాధితో పంచుకున్నాడు కదా అని చెప్పి ఆ ఉపాధిని అలంకారంగా పూసుకున్నట్టండి. ఇది చూపిస్తున్నాను. నిన్నే నమ్మిన దేహములను నీలోననే ఎల్లినము అన్నన్నా అని చెప్పడంలో ఇంతకాలం కొంచుకున్న దేహం భయం అన్ని దగ్గర వెళ్ళిపోయాడు. కానీ దాని దేహంతోనే కదా ఇంతకాలం కొంచుకున్నాడు అని స్వామి గుర్తు పెట్టుకున్నాడు. చితి బూది పూతగా చిరం మా రుండహారములో ఎన్న పుణ్యము చంద్రుగా అగములన్నీ కాలకూటముగా ఎన్నో లీలల దాల్చు వత్సల తండ్రిదే నీలకంఠేశ్వరా. ఇంతవరకు 101 శ్లోకాలు అయ్యాయండి. ఇక తర్వాత 5 శ్లోకాలు ఇంకా పూర్తవుతుంది. మిగిలిన శ్లోకం సమర్పణ శ్లోకం. చిత్రం ఈ 5 శ్లోకములు అమ్మవారి. ఇది రచించేటప్పటికి ఇంకా శ్రీ విద్యా గురువు లభించడం కానీ సంబంధమైన విషయంలో కానీ తెలియదు. ఇది రచించి ఈ పద్యాలు రచించే సమయానికి, ముద్రణ అయ్యే సమయానికి కాదు, రచించే సమయానికి. కానీ చిత్రంగా చివరికి వచ్చేటంత అమ్మవారి కనబడ్డారు. ఆఖరి గర్జనలో అయితే ఇది శివుడు కనబడి అమ్మవారి కనబడతారు. ఇవి రాయించుకుంటే ఇలా ఉంటాయి. తర్వాత గురువు అనుగ్రహములు శ్రీనిచ్చి లభించక తెలిసింది శివుడే అమ్మవారి వచ్చారు. అప్పుడు అర్థమైంది జగత్నాంశంభో చేతి కరుణా దాచి. ఈ 5 శ్లోకములు చూస్తే అసలు స్వామి అంత విషం మింగాక చేతుని ఆ బాధని ఎలా దిగమింగేమయ్యాను. అది దిగమగడం మహా కష్టం కదండి. కాటు చేతులు మింగేక భరించేంత కష్టం ఆ గుర్తు పేరు విషం అక్కడ మింగిన ఆ చేతు బాధ దిగమింగలిగాడంటే ఆ చేతులు దిగమింగే అమృత ముద్ద ఎవరు పెట్టుంటారు, ఎవరు ఆ పెట్టిన వాళ్ళు. ఏ మాధుర్యము టోగినం పిడినదో ఈ అన్నపూర్ణమ్మ, ఏ తీయని ముద్ద పెట్టిందో ఆ పక్కన ఉన్న తల్లి, ఏ మాధుర్యము టోగినం పిడినదో ఈ అన్నపూర్ణమ్మ, నీ శ్రీమంతంబు కంఠమందు కటువో క్షేమంబు శాంతి పగన్. శ్రీమంతము అనే మాటలో రెండు విశేషణాలు ఉన్నాయి. శ్రీ అంటే విషమం కూడా అర్థం. అది శ్రీమంతంబు కంఠమందు కటువో క్షేమంబు శాంతి పగన్. ఏ మహాత్మ్యము తొగిరం విడినదో ఈ అన్నపూర్ణమ్మ, ఆ మహాత్మ శుభిక్ష కొంచెం విడుమమ్మా ఎంచు మా తల్లిని ఈ మా వేదన దీర్ఘ గొంతు వరదా ఈ నీల కంటే షిఫ్ట్ అయిపోయింది. ఇంతవరకు శివుడు ప్రార్థించిన వాళ్ళం విషాన్ని నిగ్రహించిన శివ అంటూ విషాన్ని నిగ్రహించిన నీకు ఆ బాధ తెలియకుండా చేయడానికి అన్నపూర్ణమ్మ ఏ ముద్ద పెట్టిందో తెలియదు కానీ ఆ అమృతపు ముద్ద పెట్టమని అమ్మని ప్రార్థిస్తున్నాం. కమభక్తులు అంతేకాదు అందరూ ఆ విషం వల్ల నీలకంఠం వచ్చింది అని అంటున్నారు. కానీ విషం వల్ల వచ్చినప్పుడు అంతం ఉంటుందా ఇది ప్రశ్న. విషం వస్తే మాయిపోయినట్టు కాలిపోయినట్టు కనబడాలి. కానీ నీ కంఠం నీలమని పెట్టినట్టు అంత అందంగా ఉందంటే అసలు అది కూడా చూపించకుండా విషయం ఎప్పుడో దాచేసి ఉంటావు. కానీ అక్కడ గుర్తు పెట్టడం కోసం ఎవరు పెయింట్ చేసి ఉంటారయ్యా, అందుకే అంత అందంగా కనబడుతుంది. ఆ పెయింట్ ఏమై ఉంటుంది అది ఆయిల్ పెయింట్ అంట. ఆయిల్ అంటే జిడ్డు అండి, మరింత కాదు. జిడ్డుని సంస్కృతంలో స్నేహాన్ని కూడా అంటుంది. స్నేహమే జిడ్డు వదిలితో పట్టుకుంటూ వదలదు అంటే
అయితే అమ్మవారి స్నేహం ఏం చేసిందో చెప్తున్నారు. శ్రీ మించల్ హరినీల చూర్ణమది ఏ స్నేహంకు మిశ్రమునది ప్రేమం నీ గలముండు దిద్దే ఉమా నీ శృంగారమే పెంచగా. అలంకారం రంగులు దిద్దావు కదా, అలా నీ కంఠం దగ్గర స్నేహంతో కలిపి ఇంద్రనీలపు పొడి అది ఆ కంఠంలో దిద్దింది కాదండి అలంకారం చేసింది స్వామి. లేక అలా చేయకపోతే విషాణులబ్ధగలకి సౌందర్యములు తప్పునా. సోమ సుందరతా నిధానా కరుణాంశు నిరహిస్తరా. విషం వల్ల అందం రాదు, అమ్మల దిద్దింది కానీ అందంగా ఉంది అని చెప్పాడు. పైగా దిద్దింది అంటే అక్కడ విషయం కూడా ఆదరించేశాడు ఆయన, అక్కడే దాచేడు గుర్తు చెప్పడం కోసం పెయింట్ చేసింది అక్కడ అంత అందంగా ఉంది. అంతేగాని అసలు విషం నుంచి నువ్వు బాధపడ్డావని కూడా మాకు అనిపించట్లేదు. ఎందుకంటే మింగిన తర్వాత చేతి దిగడానికి అమ్మ ముద్ద పెట్టింది అనేకంటే అసలు మింగేటప్పుడే నీకు తీయగా అనిపించి ఉండాలి, లేకపోతే హాయిగా కూర్చుంటావు నువ్వు. మింగేటప్పుడే తీయగా అనిపించాలి అయ్యా, బయట వాళ్ళకి చేతి కాదు నీకే తీపైపోయింది. బహుశా ఎందుకు తీపై ఉంటుంది అంటే చెప్తున్నారు. విషాన్ని చేతితో పట్టుకున్నట్ట పట్టుకున్నాడు అడిగేట్టు చూపిస్తూ ఇదిగో విషం ముద్ద మింగమంటావంటే ఏది అందుకు అమ్మవారు ఇది అన్నాడు. ఒక్కసారి చూసి ఇంక మింగండి, ఆవిడ చూసి మింగమందండి. చూసి శివ సిద్ధౌషధమట్లు చేసి విషమం సేవించు కాలమునన్ సవిధన్ నీ సతి గౌరీ చూపుల సుధాసారము చే ఆగ్రమై నవమాధుర్యమునాయన గడియలో ఆనందివై ఆరోగ్యం పవలీలం జరిపించుకుంటే కదప్పా నీల కంటిస్తరా. ఒకసారి చూసింది నా చూపుల్లో చమకం ప్రసరించి విషం కొద్ద కాస్త తీయగా మారిపోతే ఆయన దించేసెట్టాడని విషం ఉండలే అమ్ముతుంది అది ఆవిడ అనాలి. ఎందుకంటే మింగమని బలహంకరి చేసింది కదా, నువ్వేమి చేస్తే దానికి సైకి అంటుంది ఆవిడ. అందుకే మీ ఇద్దరు సామరస్యం ఇద్దరు ఒకటే, నీకే బుద్ధి పుట్టిందో అదే బుద్ధి పుట్టింది ఆవిడకి. లోకాన్ని కాపాడాలని బుద్ధి పుట్టి విషయం మింగుతారంటే ఆవిడకి అదే బుద్ధి పుట్టి మింగమంది అయ్యా. అలాగే నువ్వు భయంకరమైన వేషం వేసుకుని మహాకాలుని అంటే అంతేనా, నేను మహాకాలుని అంటుంది ఆవిడ. ఇలా నువ్వు ఏ వేషం వేస్తే దాని తగ్గట్టు తయారవుతుంది. నేను భైరవుని అంటే నేను భైరవుని ఇలా ఇద్దరు కలిసి సమానంగా తిరుగుతుంటారు. ఘన సౌందర్య విధాన సీతగిరిరా కన్యామణి దేవి దానిని ప్రేమించుకుతోనే యాగత. ఆ ప్రేమ అక్కడ తాగలేదు, ఆ ఏ రూపం ధరిస్తే ఆ రూపం ఇస్తుంది. ఏ ప్రేమికి అలా ఉండరండి, ఎంత ప్రేమించేసుకున్నా నువ్వు విషయాలన్నీ నేను వేయాలంటే కుదరుస్తావా అని అన్నారు. నువ్వు మా ప్రతి మాత్రం అలా అంటుంది. అందుకనే నువ్వు చక్కటి రమ్యమైన సింహాసనం మీద కూర్చుంటే రాణిలా కూర్చుంది, నువ్వు వల్ల కాట్లో భైరవుడు వెతిరితే ఆవిడ భైరవ ఏం చేస్తావు అలా తిరిగి నీ ఫలా నీ తీరుకు దీటుగా పురుకంగా ఇచ్చి కాళ్యాయ నిన్ను ప్రోత్సాహితం చేసే ఆవిడ ఎంత నీకు మమైకమైపోయిందంటే విషయం ఉంటారంటే సరే సరే కానీ ఏంటంటే నిన్ను ప్రోత్సాహితం చేసే అవునని హలాహల భక్షణం మనకునయ్యా నీలకం చేస్తారా చెట్ట చివరి పద్యం అండి. ఒక ఆరు మొత్తానికి చూస్తూ చూస్తూ నిన్ను స్తుతించాక నువ్వు కనబడ్డం మా అమ్మ కనబడింది అయ్యా. రుద్ర నీ జడకెంపు నందు లలితా రూపము అరుణ వర్ణముతో జటారూపంలో లలిత కనబడింది. నీ జడకెంపు నందు లలితా రూపము ఫాలమ్మునం రుద్రశ్రీ కళదుర్గ తావగ్నివర్ణాంతపగాజ్వలంతి దుర్గాదే వర్ణం. అందుకు ఫాలమ్మునం రుద్రశ్రీ కళదుర్గ హాసమున లీలని శారదామూర్తి ఆ నవ్వుల శారదాదేవి కనబడింది తెల్లగా. శ్రీ భద్రంబౌ గళవందు కాణి ఇది అమ్మవారు గౌరీ అంటే తెల్ల తల్లి కదా. తనువును పాలించే గౌరీ ప్రభల్ చిద్రూప విరుచూడ తల్లి కనిపించేది నీల కంఠేశ్వర. చిద్రూప విరుచూడ తల్లి కనిపించేది నీల కంఠేశ్వరం చూస్తుంటే అమ్మ కనబడింది. చిదగ్ని కుండ సంభూత చిద్రూప విరుచూడ తల్లి కనిపించేది నీల కంఠేశ్వర. ఈ పద్యంలో శివశక్తి సామరస్యం కనిపించి శ్రీచక్రం అంతా దర్శనమైంది. ఆ తర్వాత కానీ శ్రీశక్తి లభించలేదు. అది లభించిన తర్వాత ఈ పద్యం చదివితే అప్పుడు అసలైన భావం అర్థమైంది. అందుకే ఇది చెప్పించిన పద్యాలు రాయించిన పద్యాలు కానీ రాసిన పద్యాలతో చెప్పిన పద్యాలు కావాలి మరొకసారి రూఢైతే. ఇప్పుడు సమర్పణ పద్యాలు నాలుగు స్వామి ఈ పద్యాలు ఇస్తూ ఉంటే వద్దు 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 అంటారు. ఎందుకంటే గొప్ప గొప్ప పద్యాలు చాలామంది నీకు ఇచ్చారు, మంచి అలంకారాలు అందాలు నీకు తెచ్చిచ్చారు. ఇది అందం లేదు, పైగా ఎక్కడ తీపి మాధురి ఉందని గ్యారంటీ ఇవ్వలేదు. అయినా తీసుకో, నీకు ఇలాంటివి తినడం అలవాటే పుచ్చుకోవడం అలవాటే నాకు తెలుసులే. నీకు సొగసులు అలంకారాలు దిద్దుకుని శృంగారంగా వచ్చినా నీకు నచ్చుతారని గ్యారంటీ లేదు.
అంత అందానికి అధిపతి శృంగార రూపుడు వచ్చిన మన్మధుడినే తగర పెట్టేసిన వారికి బ్యూటీ టేస్ట్ పుట్టిందని నేను అనుకోను. కాబట్టి నీ ఇలాంటి వాడికి ఇవ్వడానికి నాకే దిగుతుంది సరిపోతుంది. ఇది అలంకారాల్లో దిగిదనం ఉందని చెప్పలేదు. పైగా అందరూ వదిలేసిన దాన్ని పుచ్చుకుంటా అందుకు వెస సైరింపగలేమటంచు విభుదు భీతిని వర్జించిన విషమం కొట్టిని మేము భరించలేమని చెప్పేసి దేవతలు వదిలేస్తే అది నువ్వు తీసుకున్నావు. విభుదు అనే మాట దేవతలను ఒక అర్థం, పండితులను ఒక అర్థం. పండితులు పాపం పద్య చదువుతుంటే ఎక్కడ తప్పుందా అని వెతుకుతూ ఉంటారు, వెంటనే వదిలేస్తారు వాళ్ళు విషయాన్ని వదిలేసినట్టు. నువ్వు పట్టుకుంటావు సంతోషం. వెస సైరింపగలేమటంచు విభుదు భీతిని వర్జించిన విషమం కొట్టిని విషాదంగా అంతకన్నా చదువులో తిందులు కదా అద్భుతులు విషం పాటి ఇదిగా చెప్ప ఎంత జట్ట మిరియాలు గమలు పడితే ఇవాళ సాధిస్తుంది కదా. అలా ఇక్కడ అంతకన్నా చదువులో తిందులు కదా నకృతులు ప్రసవాస్త్ర అంతగా ఆ సంబోధన ఎదురు పేసేమో తెలుసుకోవాలి. ప్రసవాస్త్ర అంతగా అంటే పూలభావం పట్టుకొచ్చిన వాళ్ళు తగలబెట్టిన ఈరోగాలు ప్రసవాస్త్రాంతక స్వీకరించమ మరే బాధములు లేక ఏ బలవంతంగా తినిపించినట్టు ఇదేనండి. మరో మాట్లాడకూడదు తిను అంటారు అది స్వీకరించు మమలి బాధములు లేక ఏ పసలేకుండాను బాధ పెట్టవురదేవా ఇలాకంటేసి పసలేకుండాను బాధ పెట్టవురదేవా ఇలాకంటేసినా మొత్తానికి ఒక్క గొంతు పట్టుకుంటేనే నువ్వు పద్యాలు కల్పించేవే మొత్తం నిన్ను పట్టుకుంటేనే ఆ బతుకంతా నీ పద్యం చేస్తావయ్యా. ఒక కంఠమును పట్టి చూడగానే ఓహో వందలో ఊహలే ప్రకటంపైనవి ఇంక నీతను సంభావింపకున్నముగా సకలమైన భవగ్రహస్య గుణ విస్తారములవు భావములు సుఖ విద్వాక్ష తపస్సుగా బ్రతికించు నీలకంటే మొత్తం నిన్నే భావిస్తూ ఉంటే నా బ్రతుకంతా నీ కవిత్వం అయిపోతుంది. ఒక్కటే మాట నా బ్రతుకు నీ కవిత్వం అవుతుంది ఇదొక్కటి కాదు. శివార్చన నీ షణ్ముఖ జీవితమే అర్చన అని ఆనాడు శివపదాల్లో రాసుకున్న వాక్యం సమయంలో గుర్తొస్తుంది. అయితే ఇదంతా కూడా విశ్వనాథ్ వారి పై ఉన్న ప్రేమతో వారి రామాయణ కల్పవృక్షం అంకితం పుచ్చుకున్న నందమూరిలో ఉన్న విశ్వేశ్వర స్వామికి అంకితం చేసిన గ్రంథమే. అప్పట్లో విశ్వనాథ్ పాపశాస్త్రి గారు సత్యనారాయణ గారు అబ్బాయి గారు ఉండేవారు. వారు నేను బాబాయ్ గారిని పిలిచేవాడిని. ఆయన నేను కలిసి నందమూరు వెళ్ళి విశ్వేశ్వర స్వామికి అభిషేకం చేసి పద్యాలు ఆయన వినిపించి సమర్పణ చేశాను. ఆ ఇచ్చేటప్పుడు ఆయన సమర్పించడం కనిపిస్తుంది. మాసాని శివ ఆ మాసాని శివ అన్న ఉద్దేశం ఏంటంటే విశ్వనాథ్ వారు విశ్వేశ్వర శతకం రాసి మా స్వామి అని పెట్టారట. అది మన దగ్గరికి వచ్చినప్పుడు మా స్వామి అయితే మా స్వామి శివ నువ్వు ఎలాంటి వాడు అంటే నేను ఇప్పుడు నీకు ఇస్తున్న పద్యాలు ఒకప్పుడు ఆయన దగ్గర పద్యాలు పుచ్చుకున్నావు నేను ఇప్పుడు నీకు ఇస్తున్నది ఎలాంటివంటే ఆయన కల్పవృక్ష కుసుమాలు ఇచ్చాడు ఆయన ఇప్పుడు అంతే కదా కల్పవృక్ష కుసుమాలు ఇచ్చాడు నీకు నేను తుమ్మి పూలు ఇస్తున్నాను తీసుకున్నాను అది చెప్పండి ఇక్కడ. ఈ మాట చెప్తే ఒక పండితుడు అన్నాడు ఆయన తుమ్మి పూలే చాలా ఇష్టం అండి. మాసాని శివ విశ్వనాథ కవి సమ్రాట్ కావ్య కల్ప ప్రసూన అసాధ్య ఆకృతి నాదు దైత నిలుగో అలింపవే భవనావాస ఇయ్యవి తుమ్మి పూవులకు సంభావించు నీ పూజ చిద్భాస శ్రీ సిత శోభరాత్రి నిలయాభేశ్వర సిత శోభరాత్రి అంటే కైలాసం అంటే అంతేకాదు విశ్వనాథ్ గారి తండ్రి పేరు శోభరాత్రి ఆయన కట్టి తెచ్చి అక్కడ శివలింగాన్ని ప్రస్తుతి చేశారు అందుకు సిత శోభరాత్రి నిలయాభేశ్వర అని చెప్పడం జరిగింది. ఇందులో చిన్న మరొక ఔచిత్యం ఏంటంటే ఈ కవిత్వం బాగలేదు అనడానికి నువ్వెవరి కవిత్వం భావం నుంచి పుట్టాలి. ఆ భావం నువ్వే కూర్చున్నావు గుండెలో కానీ నీకు తెలియకుండా వస్తుందా నీకు తెలిసింది నీ వల్లే పరిగణ తీసుకో అది భావనావాస ఇయని తుమ్మి పూవులు అని చెప్పడం ఉద్దేశం. ఆఖరికి ఈ పద్యం నా చేత రాయించిన తండ్రి గారిని స్మరించుకుంటూ ఆయన రాయిస్తే రాశాను ఆయన కృప వల్ల వచ్చిన జ్ఞానంతో రాశాను. ఇందులో అజ్ఞానం ఏదైనా ఉంటే అది నా పాపం వల్ల నాకు వచ్చినది జ్ఞానం ఏదైనా ఉంటే ఆయన దైవాలు వచ్చింది అంటే ఇంకేం లేదు. నా తండ్రి ఇలాంటి వాడే నేను పూర్తిగా ఎంత విషమొచ్చిన నిండి నువ్వు పిల్లాడే ఎన్ని తప్పులు తెచ్చినా క్షమించాడు అతను అందువల్లే ఇది నా దగ్గర ఆయన క్షమించకుండా నీ దవు రూపము నాకు తల్లి కనుక నిత్యము నా దోషములు పాదవు సత్రుపతో క్షమించి పుట్టి సంభావించి పుట్టి ఆయన భావించాడు నేను భావించలే పుట్టి సంభావించి నా భాగ్యమై ఆదేశం మీద పద్యమాలికల్ని నచ్చింప
తద్దత్తమము నా జీశక్తిని రాసిన వాడ గురుమన్నా ఇలకంటేశ్వర అని ఈ 111 పద్యాలు మొత్తం 110 పద్యాలు ఈ 110 పద్యాలు శివార్పణం చేసుకునేటటువంటి అవకాశం లభించింది. ఈనాడు ఈ రామహేంద్ర వరంలో మార్కండేశ్వర స్వామి ఇన్ని రూపాలుగా ఇక్కడ ఉన్నాడా అన్నట్టుగా భావిస్తూ శివస్వరూపులేని మీ అందరి ముందు మీలో ఉన్న నీలకంఠుడికి సమర్పించుకుంటూ సస్